అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడుకున్న భార్య కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథనే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా శ్యాంప్రసాద్ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి శ్యాంప్రసాద్కి నీతి నిజాయితీలు నేర్పిస్తూ పెంచారు ఆయనతో పాటు ఆయన అక్కజల్లెళ్ళు అన్నదమ్ములు కూడా చాలా నిజాయితీ చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కూడా వాళ్ళదే శ్యాంప్రసాద్ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోయినా పిల్లలందరినీ బాగా చదివించారు దాంతో శ్యాంప్రసాద్ ఒక్కడ మినహా ఆయన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పెళ్లిళ్ళు ఏ రోజో వాళ్ళు ఫారెన్లు వెళ్ళిపోయి మరీ సెటిల్ అయిపోయారు ఇక శ్యాంప్రసాద్ ఒక్కడే ఇండియాలో ఉండిపోయాడు ఆయనకి నాగమణిని ఇచ్చి శ్యాంప్రసాద్ తల్లిదండ్రులు వివాహం జరిపించారు నాగమణి శ్యాంప్రసాద్కి తగిన భార్య కాదని ఆయనకి పెళ్లి కొత్తలోనే నాగమణి గురించి బాగా అర్థమైంది తల్లిదండ్రులు అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి ఆస్తుల పంపకాలు చేసేటప్పుడు నాగమణి కనపడకుండా తన పుట్టింటి వాళ్ళని పిలిపించే కనిపించకుండానే తన తల్లిదండ్రులకి వార్తలు వేయించిన విషయం ఆయన మర్చిపోలేడు ఆయన అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు మేము ఫారెన్లో ఉంటున్నాం మాకెందుకమ్మా మాకేమీ అక్కర్లేదు మీ జ్ఞాపకంగా ఏదైనా ఇవ్వండి అనే కొద్దో గొప్ప పుచ్చుకొని మొత్తం శ్యాంప్రసాద్ పేరిటే పెట్టించి వెళ్ళిన నిజాయితీ పరులు ఆయన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నాగమణికి పెళ్ళప్పుడు కట్నమేమీ అక్కర్లేదని శ్యాంప్రసాద్ తల్లిదండ్రులు చెప్పిన పుట్టింటి వాళ్ళని గిల్లి మరీ నాగమణి తల్లిదండ్రులు కూతురికి దోచిపెట్టి కొడుకులకు అన్యాయం చేసే తల్లిదండ్రులు దాంతో కూతురికి ఐదు ఎకరాల స్త్రీధనం అలాగే బానే ఒక యాభై కాసులు బంగారం వరకు ముట్ట చెప్పి వాళ్ళు గుట్టుకుమన్నారు ఇక నాగమణి చేతికి వచ్చిన తర్వాత శ్యాంప్రసాద్ తల్లిదండ్రులకి చుక్కలు చూపించింది నాగమణి దాంతో వాళ్ళకి అసహ్యం వేసి ఉన్నన్ని రోజులు ఓల్డేజ్ హోమ్లో ఉండి రెండు మూడు సంవత్సరాల వ్యవధిలోనే వాళ్ళిద్దరూ కాలం చేశారు ఆ రోజు నుండి శ్యాంప్రసాద్కి నాగమణి అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ స్థానంలో అసహ్యం వెగటు విరక్తి కలగటం మొదలైందే శ్యాంప్రసాద్ ఒక్కటే నిర్ణయించుకున్నాడు తన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆస్తిపాస్తులు ఇచ్చెల్లుతూ ఇది నీకు కాదు నీ పిల్లలకి ఉంటుందని ఇస్తున్నామని చెప్పి వెళ్ళారు అది పిల్లల కోసం అది ఎవరైతే కనుక స్వార్థం లేకుండా నీతి నిజాయితీతో ఉంటారో తనకు పుట్టిన ఇద్దరిలో వాళ్ళకే ఎక్కువ భాగం చెందేలాగా పెట్టాలనేది ఆయన నిర్ణయించుకున్నాడు అయితే నాగమణి మాత్రం ఇంటి పెత్తనం డబ్బులు పెత్తనం నగలు పెత్తనం మొత్తం తనకే అప్ప చెప్తాడని శ్యాంప్రసాద్ చాలా కలలు కందే ఆయనది చాలా పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం దానికి తోడు రెండంతస్తులు పెద్ద ఇల్లు కట్టించుకున్నాడు శ్యాంప్రసాదం ఇక నాగమణి మాటలతో నాగమణి చేతలతో విసిగిపోయిన ఆయన నాగమణికి ఒకటే చెప్పాడు నీ స్త్రీధనంగా నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఐదెకరాల పొలం మీద నాకు ఎలాంటి హక్కు అర్హతలు అక్కర్లేదు ఆ ఐదెకరాల పొలం మీద వచ్చేటటువంటి హైవేజు అర్థానా కూడా నాకు అవసరం లేదు నువ్వు ఆ డబ్బులు ఏం చేసుకుంటావో నీ ఇష్టం నీ తల్లిదండ్రులు నీకు పెట్టిన నీ యాభై కాసుల బంగారం మీద నాకు ఎలాంటి హక్కు అధికారాలు అవసరం లేదు ఇంట్లోకి కావలసిన ఖర్చులు పిల్లలకి కావలసిన చదువులు వాళ్ళకు అవసరమైనవి మొత్తం ఒక తండ్రిగా భర్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అంతకుమించి అనవసరమైన పెత్తనాలు కలిగ చేసుకుంటే మర్యాదగా ఉండదని ఆయన తల్లి పోతూ పోతూ శ్యాంప్రసాద్కి పుట్టిన కొడుకు గౌతమ్ శ్యాంప్రసాద్కి పుట్టిన కూతురు అరుణ అరుణ పెద్దది గౌతమ్ చిన్నవాడు అయితే అరుణ చిన్నప్పటి నుంచే నాగమణి పోకడల్నే బాగా అవపోసణ పట్టింది విపరీతమైన డబ్బు పిచ్చి నాగమణిలాగా అరుణ కూడా కూర్చుంటే డబ్బు నుంచుంటే డబ్బు పడుకుంటే డబ్బు ఎవరితో అయినా మాట్లాడాలన్నా వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది అని ఆలోచించే మాట్లాడతారు వీళ్ళు దాంతో విరక్తి కలిగిపోయిన శ్యాంప్రసాద్ కూతురు ఎంతవరకు కరెక్ట్ పర్సనో కాదో ఆయనకి బాగా అర్థమైపోయింది దాంతోనే ఆయన ప్రతిరూపాయిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నాడు ఆయన తల్లి పోతూ పోతూ ఇచ్చిన బంగారం కానీ నాగమణికి పెళ్లిలో పెట్టిన బంగారం కానీ రేపొద్దున కూతురు పెళ్లికి కూతురికే వచ్చే కోడలికి సమానంగా పంచాలి లేదంటే భార్య బుద్ధి ఎలాంటిదో ఆయనకి బాగా తెలిసి ముందుగానే ఆయన దాన్ని జాగ్రత్త చేసి ఒక పక్కన పెట్టి ఉంచాడు ఇక ఆయన ఉద్యోగానికి వెళ్ళొస్తూ పిల్లలిద్దరిని స్కూళ్లలో వేసి చదివించడం మొదలు పెట్టాడు చిన్నప్పటి నుంచి నాగమణికి కూతురికే చాలా బాగా ఎఫెక్షను బంధం అనుబంధం కుదిరిపోయి ఉంటాయి ఇక గౌతమ్కి నాగమణికి అరుణకి అసలు సఖ్యత కుదిరేది కాదు శ్యాంప్రసాద్ మాత్రం కొడుకుతో చాలా ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా ఉండేవాడు పిల్లాడు కూడా తండ్రితో ఫ్రెండ్లీగా ఉండేవాడు ఏదన్నా సరే తండ్రితో షేర్ చేసుకోవటం తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వాకింగ్కి జాగింగ్కి వెళ్ళి రావటం లైబ్రరీకి వెళ్ళి రావటం షాపింగ్కి వెళ్ళి రావటం ఏది కావాలన్న రెస్టారెంట్ అయినా సినిమా అయినా ఇద్దరూ కలిసి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు తండ్రి దగ్గర పిల్లాడికి మంచి చనువు ఉంది పిల్లాడికి సంస్కారం విలువ అన్నీ నేర్పుకుంటూ పెంచుకుంటూ వచ్చాడు గౌతమ్ని అందరూ తెగ మురుసుకునేవాళ్ళు అరుణ మాత్రం ఎదుటి వ్యక్తి దగ్గర ఎంతుందని ఆచితూచి వాళ్ళతో స్నేహం చేస్తుంది ఒకళ్ళతో ఒక మాట మాట్లాడాలన్నా కూడా వాళ్ళు మన రేంజ్కి స్టేటస్కి తగిన వాళ్ళ కాదా అని ఆలోచించుకుంటుంది పిల్లల్లో ఈ నడవడికని గమనించినటువంటి ఆయన పెద్దయ్య కొద్దీ ఇది విపరీత ధోరణిగా దారితీస్తుందని అరుణకి చాలాసార్లు నచ్చ చెప్పి నచ్చ చెప్పి నచ్చ చెప్పి ఆయన అలసిపోయాడు ఒకవైపున తండ్రిగా ఆడపిల్లకి ఆయన ఎంతవరకు చెప్పగలడో అంతవరకు చెప్పుకుంటూ వస్తున్నా కూడా నాగమణి మాత్రం కూతురుతో మాట్లాడే పద్ధతి కూతురు అమ్మ కలిసి చేసుకునే పుఠానీలు మలగుల్లాల వల్ల పిల్ల పూర్తిగా శృతి తప్పిపోయిందని ఆయనకి బాగా అర్థమైంది ఇక ఒక రోజున ఉన్నట్టుండే ఆయన భోంచేస్తూ పిల్లాడు కూడా కూర్చుని భోంచేస్తున్నప్పుడు నాన్న ఉన్న ఆస్తి మొత్తంలో కూడా మనకి యాభై ఎకరాల పొలం ఉంది కదా అందులో నాకెంత పెడుతున్నావు తమ్ముడికి ఎంత పెడుతున్నావు మనకు అలాగే నాలుగు ఉన్నాయి కదా నాకెన్ని ఇస్తున్నావు తమ్ముడికి ఎన్ని ఇస్తున్నావు నాలుగు స్థలాలు ఉన్నాయి కదా నాకెన్ని ఇస్తున్నావు తమ్ముడికి ఎంత ఇస్తున్నావు అలాగే అందరూ బంగారం వదిలేసుకుని నీ దగ్గరే బంగారం బంగారం రెండు వందల కాసులు ఉంది కదా అందులో నాకెంత ఇస్తున్నావు తమ్ముడికి ఎంత ఇస్తున్నావు నన్ను చెప్పమంటావా లెక్క అని అడిగింది ఆయన భోన్ చేస్తూ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు నాగమణి కళ్ళతోనే కూతురికి సైగ చేసేపాటికి బంగారం మొత్తం నాకే నాన్న అలాగే మూడిళ్ళు మూడు స్థలాలు అలాగే ఒక నలభై ఎకరాల పొలం నా పేరు మీద పెట్టు ఒక పది ఎకరాల పొలం ఒక స్థలం ఒక ఇల్లు తమ్ముడికి పెట్టు తమ్ముడు పెళ్ళడానికి ఎటు రేపు పుట్టింటి వాళ్ళు కట్నం ఇస్తారు కాబట్టి బంగారం పెడతారు కాబట్టి మనం పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఇక నీకు ఎటు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి నీ గవర్నమెంట్ ఉద్యోగం మీద నువ్వు రిటైర్ అయిన తర్వాత నీకు రిటైర్మెంట్ అమౌంట్ వస్తుంది ప్రతి నెల పెన్షన్ వస్తుంది దానికి తోడు ఈ ఇల్లు నీకు ఉంది కాబట్టి సరిపోద్ది అమ్మ ఐదు ఎకరాల ధనం అమ్మ యాభై కాసులు బంగారం అమ్మ ఎటు తిరిగి నాకే పెడతానంది అనేపాటికి ఆయన భోన్ చేసేవాడల్లా చే కడుక్కొని అక్కడ నుంచి పిల్లాడు బిక్కచూపులు చూస్తుంటే పిల్లల ముందు ఇలాంటి మాటలకు మా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడి నుంచి లేచి ముందు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆ రోజే ఆయన తీర్మానించుకొని అప్పటి వరకు ఆయన మనసులో పిల్లలిద్దరినీ కూడా వేరువేరుగా చూడాలని కానీ పిల్లలిద్దరి ధోరణి వేరువేరుగా పెరుగుతోందని కానీ ఆయన అనుకోలేదు కొడుకు ఏమీ మాట్లాడకుండా ఆయన గుండెల మీద పడుకొని ఏదో దిగులుగా ఉండటం ఆయన గమనించాడు పిల్లల మనసుల్లో ఇలాంటివి పెద్దయ్యే కొద్దీ ఎలాంటి పొడచూపుతాయో ఆయనకి తెలుసు దాంతో ఆయన కొన్ని ముఖ్యం నిర్ణయాలు ఆ క్షణమే తీసుకున్నాడో అందులో ఒకటి ఆయన తీసుకున్న దాంట్లో నాగమణి స్త్రీ ధనం గురించి ఆయనకు అనవసరం బంగారం గురించి ఆయనకు అనవసరం ఇక కూతురు విషయానికి వస్తే కూతురికి ఒక ఇల్లు ఒక స్థలం పదెకరాల ఎకరాల పొలం అలాగే పాతిక లక్షల రూపాయల క్యాష్ ఇచ్చేసి కూతురికి ఒక వంద కాసులు బంగారం పెట్టి పంపించేసేయాలి ఇక అంతకుమించి కూతురికి అర్థనా పైసా ఆస్తి కూడా పెట్టే ప్రసక్తే లేదు మిగతాది మొత్తం కొడుక్కే పెట్టాలి తను ఎవరి మీద ఆధారపడకూడదు అదన్నా అనకపోయినా రేపొద్దున తన రిటైర్మెంట్ గురించి తను ప్లాన్ చేసుకో అలాగే పిల్లాడిని ఈ ఇంట్లో ఉంచకూడదు వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి ఆలోచన ధోరణి మధ్య పెరిగితే పిల్లాడు రేపొద్దున చేతికి కూడా రాడు అని ఆయన ఫిక్స్ అయిపోయాడు దాంతోనే గౌతమ్ని నాన్న టెన్త్ క్లాస్ అయిపోగానే నువ్వు హాస్టల్కి వెళతావా అని ఆ రోజు అడిగాను కానీ ఈ రోజున మాత్రం నువ్వు సిక్స్త్ క్లాస్ నుంచి హాస్టల్కి వెళ్ళిపోదు కానీ ఈ సంవత్సరంతో నీ ఫిఫ్త్ కంప్లీట్ అయిపోద్ది కదా బాబు అనేసరికి మీ ఇష్టం నాన్న మీరు వస్తారు కదా నన్ను చూడటానికి నువ్వు నా ప్రాణం రా నిన్ను వదిలి నేనెలా నాన్న ఈ ఊళ్ళోనే నిన్ను ప్రస్తుతానికే టెన్త్ వరకు హాస్టల్లో వేస్తాను ఆ తర్వాత వేరే ఊళ్ళో వేస్తాను నేను వస్తానమ్మా నిన్ను వదిలి నేనెలా ఉంటాను అనే వెంటనే పిల్లాడు ఐదవ తరగతి పూర్తయిపోగానే పిల్లాడిని తీసుకెళ్ళి ఆరవ తరగతిలో హాస్టల్లో జాయిన్ చేసి ప్రతి వారం వెళ్ళి పిల్లాడిని చూసుకొని ఔటింగ్కి తీసుకెళ్ళి సినిమాలని షికార్లని రెస్టారెంట్లని తిప్పుకొని పిల్లాడికి కావాల్సినవన్నీ ఇప్పించుకొని షాపింగులు చేయించుకొని తానే తల్లై తండ్రి పెంచడం మొదలుపెట్టాను డు పిల్లాడు హాస్టల్లో ఉంటున్నాడు ఒక్కరోజైనా చూడటానికి నేను వస్తానని నాగమణి కానీ తమ్ముడిని చుట్టాన్ని నేను వస్తానని అరుణ్ కానీ మాట వరుసకి ఇందామన్నా కూడా రోజున కూడా శ్యాంప్రసాద్తో అని ఎరుగరు పిల్లాడు మాత్రం అప్పుడప్పుడు అడిగేవాడు అమ్మ నా గురించి అడుగుద్దా అక్క నా గురించి అడుగుద్దా అని తెలిసి ఎందుకు నాన్న అనవసరమైన విషయాలు నీకన్నీ నేనే నని చెప్తున్నానుగా అని పాపం ఆయనే తల్లి తండ్రి బాధ్యతలను ఎత్తుకెత్తుకొని పిల్లాడిని పెంచుకురావటం మొదలుపెట్టాడు శ్యాంప్రసాద్ పిల్లాడి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది మంచి మార్కులతో చదువుకొని పాస్ అయ్యాడు ఆ తర్వాత సెలవులకి ఇంటికి తీసుకొచ్చి ఇంటర్మీడియట్ వేరే ఊళ్ళో వేరే కాలేజీలో జాయిన్ చేసేసాడు ఆయన అలా పిల్లాడి చదువు సాగిపోతూ ఉండగా కూతురు ఇంజనీరింగ్కి వెళతాను అని వెళ్ళిందే అలా వెళ్ళిన కూతురు ఇంజనీరింగ్లో పరశురామ్ అనే అబ్బాయిని ప్రేమించింది పరశురామ్ వాళ్ళ ఫ్యామిలీ సెటిల్డ్ పరశురామ్కి ఒక తమ్ముడు చదువులో ఉన్నాడు వాళ్ళ అమ్మ నాన్న ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ వాళ్ళకి చాలా సంస్కారం కూడా ఉంది వాళ్ళు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నామంటున్నారు మేం ప్రేమ పెళ్ళికి విరుద్ధం కాదండి అని వచ్చి మాట్లాడితే దానికి శ్యాంప్రసాద్ మంచిదమ్మా అని ఆ తర్వాత మేమేమి కట్న కానుకలు కావాలనుకోవట్లేదండి అని వాళ్ళన్నా రేపు ముప్పై మూడో రోజునైనా నేను పెట్టాల్సిందే కదమ్మా అని ఆయన అంటే వద్దు మామగారు ప్రస్తుతానికి మీ దగ్గరే ఉండనివ్వండి తర్వాత సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చులేండి అనేసాడు పరశురామ్ అలా ఆ తర్వాత కూతుర్ని ఇచ్చి పెళ్లి జరిపించేశాడు శ్యామ్ప్రసాద్ బాగా అల్లుడు డబ్బున్నవాడు కాబట్టి కూతురు చూసి చూసి గ్యాల కాలేజీలో పట్టింది కాబట్టి నాగమణికి అల్లుడంటే చాలా ఇష్టం ఇహ కూతురికి మహామహా డబ్బు ఉంది కాబట్టి మరీ మరీ ఇష్టం కాకపోతే ఈ ఇంత దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకే ఒకటి ఏంటంటే పరశురామ్ మాత్రం శ్యాంప్రసాద్ లాగా అరుణ డబ్బు మనిషిని తెలియదు తెలీదు తెలిస్తే కనుక సహించే వ్యక్తిత్వం కాద తండే ఆ తర్వాత పెళ్ళయ్యే అవగానే పరశురామ్కి ఒక ఫ్లాట్ కొనిచ్చి అరుణని పరశురామ్ని వేరు కాపురం పెట్టుకోమన్నారు వాళ్ళమ్మ నాన్న అలా వేరు కాపురం పెట్టుకుంది అరుణ ఆ తర్వాత ఎవరో కింద పనిచేయటమేందుకు తన స్నేహితులతో కలిసి ఒక స్టార్టప్ ప్లాన్ ఉంది తనకి కాబట్టి బిజినెస్ పెట్టుకుందామని పరశురామ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు అలా స్టార్ట్ చేసిన బిజినెస్ మొదటి సంవత్సరంలో పగలనక రాత్రనక కష్టపడే తన రక్తాన్ని చెమట మార్చి ధారపోసి తన తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి లాభాల బాటలో పయనించేలా చేశాడు పరుశురం పట్టిందల్లా బంగారమైందే ఆ తరువాత సంవత్సరం అతను టైముకి తినకపోవటం టైముకి పడుకోకపోవటం అరుణ అతను గురించి పట్టించుకోకపోవటం ఎంతసేపు తన లగ్జరీలో తను నగలు కొనుక్కోవటం తన వైభోగం అనుభవించటమే తప్ప భర్త తింటున్నాడా తింటలేదా పడుకున్నాడా పడుకోవట్లేదా అసలు అతని ఆరోగ్యం గురించి పూర్తిగా అశ్రద్ధ చేసేసిందే వారం రోజుల్లో తగ్గాల్సినటువంటి హెల్త్ ప్రాబ్లం కాస్త పెద్దదయ్యే అతన్ని బిళ్లబిటుగా పడేసే దాదాపు ఒక ఆరు నెలల పాటు మనిషి సిక్ అయ్యేలా చేసేసింది హెల్త్ ప్రాబ్లం దాంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలన్నారు పరశురామ్తో పాటు ఉన్నటువంటి మిగతా పార్ట్నర్స్ అయిన ఫ్రెండ్స్ అంత ప్రయోజకులు కాదు బాధ్యత తీసుకోమని పరశురామ్ చెప్తే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి ఎక్కడ పెట్టుబడులు తెమ్మనమంటే అక్కడ తెచ్చి ఎటు ఎటు సర్దమంటే సర్దటం తప్ప వాళ్ళు పాపం బిజినెస్ లో అంత తెలివితేటలతో దూసుకు వెళ్ళగలిగి రాణించగలిగిన వాళ్ళు కాదు పరశురాం మీద నమ్మకంతోనే వాళ్ళ తల్లిదండ్రులు పరశురాం కప్పు చెప్పారు వాళ్ళని ప్రయోజకుల్ని చేస్తాడని నమ్మి అయితే సెకండ్ ఇయర్ బిజినెస్లో ఐదు కోట్ల రూపాయలు లాస్ వచ్చింది ఫ్రెండ్స్ అమాయకులు వాళ్ళ మీద తోయటం కరెక్ట్ కాదు ఎందుకంటే తనకి ఆరోగ్యం బాగోక తను వెళ్ళకపోవటం వల్లే ఇదంతా జరిగిందని ఆ నష్టాన్ని తన మీదే వేసుకున్నాడు పరశురామ్ పరశురామ్కి బిజినెస్ పెట్టుకోవటానికి భారీ ఎత్తున పెట్టుబడి కూడా పరశురామ్ తల్లిదండ్రులే ఇచ్చారు ఆ ఉన్నటువంటి ఆస్తి ఎప్పటికైనా కొడుకులిద్దరికీ సమంగా పంచేదే చిన్న కొడుకు రేపు బిజినెస్ పెట్టుకుంటానంటున్నాడు పిల్లలకన్నా ఎక్కువ అనే వాళ్ళ షేరుల్లో నుంచి కాకపోతే కాకుండా ఉమ్మడి మీద నుంచి తీసిచ్చాడు ఆయన ఇక అరుణకి ఎవరికి చెప్పుకుంటాడు ఒక మగాడు తన కడుపులో బాధ ఉన్నా సుఖమున్నా దుఃఖమున్నా భార్యకే చెప్పుకుంటాడు కాబట్టి ఇలా ఐదు కోట్లు లాస్ వచ్చింది ఎలాగైనా వచ్చే సంవత్సరం దీనికి పదింతలు లాభాల బాటలో పయనించేలా చెయ్యాలని మాట వరుస కన్నాడు పరశురాం అంతే ఈ అరుణ ఐదు కోట్లంటే ఎంతో తెలుసా ఐదు పక్కన ఏడు సున్నాలు నీకెందుకురా వాడివి బిజినెస్ చేతగానివాడా నిన్ను మగాడంటారా సమర్థుడంటారా చేతగాని సన్నాసివంటారు వెధవ్ అంటారు నువ్వు సరైన వెధవ్ అయితే అసలు ఎందుకు నష్టాలు వచ్చేవి రోగిష్టి వెదవ్వి నీకు బిజినెస్ ఎందుకో నీకు అసలు అంతంత నష్టాలు వస్తుంటే నువ్వు చేతగాని సన్నాసిలాగా చూస్తూ ఊరుకోవటం ఏంటి నీ మిగతా స్నేహితులను కూడా వాటాలు వేసుకోమనాలి కానీ మొత్తం నువ్వే భరించటమేంటి అసలు నువ్వు మనిషివేనా నువ్వు పశువు నువ్వు మగాడివేనా నీది ఒక జన్మేనా నీది ఒక బ్రతికేనా అనే అరుణ పరశురామును పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలు పెడితే డబ్బే అన్నట్టు మాట్లాడుతావేంటి అంటే ఆ డబ్బులు లేకపోతే నువ్వు నన్ను చేసుకునే దానివి కాదా అని అడిగాడు పరిశుభ్రమ ఎవడు చేసుకోవచ్చాడరా ఆఫ్టర్ ఆల్ గా వినుపో నువ్వు నీ దగ్గర నాలుగు రాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను నిన్ను చేసుకున్నాను లేదంటే ఏముందని నిన్ను చేసుకోవటానికే అందరి మగాళ్ళ దగ్గర ఉండే కాకుండా స్పెషల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా నీ దగ్గర అని అడిగింది అరుణ ఆ అడగతంతో పాటే అరుణ ముందు తన తమ్ముడైన గౌతమ్కి ఫోన్ చేసింది చూడక్క పెద్దదానివైపోయా కొడితే పళ్ళు రాలిపోతాయి బావ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు ఇంకోసారి బావ గురించి నా కంప్లైంట్లు చెప్పడానికి ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు ఇలాంటి విషయాలు మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండు లేదంటే అమ్మా నాన్నతో కలిసి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి మాట్లాడుకోవాలి నాకు చెప్పటం ఏంటి ఆయన ప్రశాంతంగా చదువుకుంటున్నాను చదువు కూడా చదువుకొనివ్వవా నన్ను అని పెటై ఫోన్ అన్నాడు గౌతమ్ అయితే ఆ తర్వాత పరశురాం తమ్ముడికి ఫోన్ చేసి నీ అన్న అలాంటివాడు ఇలాంటి వాడు చేతగానివాడు అసమర్థుడు నన్ను పెళ్లి చేసుకుని ఇలా నష్టాలు తెచ్చాడంటే వదిన నీకు దండం పెడతాను వదిన నేను ఫైనల్ ఎగ్జామ్స్లో ఉన్నాను వదిన నీ కాళ్ళు పట్టుకుంటాను వదిన నన్ను కాస్త చదువుకొని వదిన అని పరశురామ్ తమ్ముడు నెంబర్ బ్లాక్ చేసేసి పాప మా అబ్బాయి చదువులా అబ్బాయి పడిపోయాడు శ్యాంప్రసాద్కి ఫోన్ చేసి చెప్పిందే అల్లుడు లాభాలు తెచ్చినా నష్టాలు తెచ్చిన అల్లుడి చేతిలో రూపాయి లేకపోయినా భర్తగా నాలుగు వీధులు ముష్టి నిన్ను పోషించుకోవడం అల్లుడి ధర్మం ఒకవేళ లేదనుకో నువ్వు రోడ్డు మీద ఫుట్పాత్ మీద ప్లాట్ఫామ్ మీద ఉన్నా సరే నువ్వు ఇప్పుడు అతను భార్య ఏ రోజైతే కన్యాదానం చేసి పంపించానో అల్లుడి గురించి అతని అమ్మా నాన్నల గురించి నాకు బాగా తెలుసు కేవలం నేను నచ్చి నిన్ను వాళ్ళు కోడలుగా పెళ్లి చేసుకొని తీసుకెళ్లాడే పాపిష్టిదాన నువ్వు సరిగ్గా అత్తారింట్లో కాపురం చేయకపోతే పోయేది నా పరువు కానీ ఉమ్ముతారు నా ముఖాన నీ అమ్మక సిగ్గులేదు నీకన్నా ఉండాలి కదే బుద్ధి తక్కువ డబ్బే ప్రధానం అనుకుంటున్నావా ఇవాళ పద్దే రేపు వస్తుంది వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలు సహజమని కూడా తెలియకుండా పెరిగావా గాడిదనువని ఆయన ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత అరుణ అత్తమామలకి ఫోన్ చేసింది అత్తగారికి అసలే ఆవిడికి హైబీపీ ఉంది అరుణ ఫోన్ చేసి పద్దాకా మీ అబ్బాయి చేత కానివాడు మీ అబ్బాయి అసమర్థుడు మీ అబ్బాయిని చేసుకుని నా బ్రతుకు నాశనం అయిపోయింది మీ అబ్బాయి వల్ల ఐదు కోట్ల వ్యాపారంలో నష్టం వచ్చింది ే ఇలాంటి చేతగాని వాడు వ్యాపారాలు పెట్టడం ఎందుకు నా బ్రతుకులో నిప్పులు పోయటం ఎందుకని మొత్తానికి రాగాలు తీసేసరికి ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత పని అయిందే ఒళ్ళు మండిపోయిన పరశురామ్ తండ్రి ఆయనకు కూడా చెప్తుంటే చాలాసార్లు నోరు ముయ్యమ్మా ఏమన్నా నీ పుట్టింటి దగ్గర నుంచి నువ్వు తీసుకొచ్చిన పోట్లేమైనా నా కొడుకు పెట్టుబడిగా పెట్టాడా పెట్టి నష్టాలు తీసుకొచ్చాడా ఇచ్చింది నేను అది నా కష్టార్జితం నా పిత్రార్జితం నా స్వార్జితం నా కొడుకు నాశనం చేసుకుంటాడో ఉంచుకుంటాడో ఏం చేసుకుంటాడో వాడిష్టం నీకే రెండు పూట్ల భోజనం పెట్టట్లేదా నీకేం పనివాళ్ళు రావట్లేదా వంట మనిషి రావట్లేదా నువ్వేమి ఏసీల్లో పడుకోవట్లేదా అడగాలి మేమేం కావని నేను నోరు మూసుకో ఇక జాలలే కాని అన్నాడు ఆయన వీళ్ళెవరి వల్ల కాదని చెప్పి అరుణ మొత్తానికి నాగమణికి ఫోన్ చేసి మొత్తం అంతా ఇంజక్షన్ చేసి తల్లిని పిలిపించింది డైరెక్ట్గా నాగమణి అరుణ దగ్గరికి బయలుదేరి వస్తుంటే ఎక్కడికే నువ్వు అన్నాడు శ్యాంప్రసాద్ రెండు రోజులు అమ్మాయి దగ్గరుండి ధైర్యం చెప్పు వస్తానని చెప్పి బయలుదేరి వచ్చింది కాస్త ఇక్కడికి వచ్చి అమ్మ కూతుళ్ళు ఇద్దరు కలిసి అల్లుడిని నువ్వు అలాంటి వెధవ్వి ఇలాంటి వెధవ్వి చేతగాని చవటవి ఎదురింటోళ్ళు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా పక్కింటోళ్ళు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా పెళ్ళైనప్పటి నుంచి నా మొగుడు పెద్ద చేతగాని వెధవ కాబట్టే ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో లంచాలు తీసుకోవటం చేతగాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాడా వెధవ నువ్వు కూడా వాళ్ళలాగానే తయారయ్యావు ఎంతసేపు ఎదురుంటావిడికి ఐదు వందల కాసులు బంగారం ఉంటే అంతలో సరిదిద్దేసుకోమని చెప్తాడు ఎదురింటి వాళ్ళకి ఐదు వందల ఎకరాల పొలం ఉంటే యాభై ఎకరాలతో సరిదిద్దేసుకోమంటాడు ఎదురింటి వాళ్ళదే నాలుగంతస్తుల బిల్డింగ్ అయితే రెండంతస్తుల బిల్డింగ్లో సర్దుకుపోమంటాడని నేను జీవితాంతం నలిగిపోయింది కాక నా కూతురు బ్రతకలా కాకూడదని నిన్ను నమ్మి నీకిచ్చి చేస్తే బలే బలే చేశావులే నా కూతుర్ని ఎవడి తాతగాడి సొమ్మని ఐదు కోట్ల నష్టం తీసుకొచ్చావురా అంత అసమర్థుడివి రోగిష్టి వెదవ్వి పుట్టి రోగిష్టి వాడివే రేపొద్దున పెళ్ళంతో సంసారం ఏం చేస్తావురా నీకు పిల్లలేం పుడతారా అసలు నీకు మగతనం ఉందా ముందే అన్ని టెస్ట్ చేసుకోకుండా కూతురునిచ్చి చేయటం మాది తప్పు ఆయన అసమర్థుడివి నీ బతుక్కి వ్యాపారం ఒకటే ఏ ఉద్యోగమో వెలగబెట్టక ఉట్టికి ఎగరలేనమ్మా అంబరానికి ఎగిరిందని ఊడికి అనలేదు పెద్దలు నడమంత్రపు సిరి నరానపుని ఎలా వచ్చిందో అలానే పోయిందే దరిద్రపు వెధవ అలాంటి వాడా ఇలాంటి వాడా అని అపార్ట్మెంట్ మొత్తం పరశురామ్ గురించి తలుపు కొట్టి 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 మొత్తం ఉన్నవాళ్ళందరికీ ఏకి పెట్టిందే జనాలు ఎవరైనా ఏదైనా చెప్తే గీతాపారాయణం విన్నట్టు బాగా వింటారు కాబట్టి ఇంటి చుట్టుపక్కల జనాలందరూ నాగమణి చెప్పేదంతా వింటూ ఉండేసరికి పరశురాము గుండె మండిపోయి అత్తను కొట్టలేక అరుణను పడేసి బాధిపారేశాడు దాంతో నన్నే కొడతావా పసువా నీకెంత అహంకారం రా నాను నీకు మగతనం లేదు నువ్వు మగాడివి కాదు నువ్వు బృహన్నలవని అందరి ముందు చెప్తాను నువ్వు నపుంసకుడు అని అందరి ముందు చెప్తాను నువ్వు సమర్థుడివి కాదని సంసారానికి పనికిరావని అందరి ముందు చెప్తాను ఆ ఫ్రస్ట్రేషన్తోనే నువ్వు బిజినెస్లో లాసులు తెచ్చావని రోగిష్టి వెదవ్వని నీకు ఒళ్ళంత రోగాలు పుట్టని అందరి ముందు చెప్తాను ఏం చేస్తావురా నన్ను అనేసరికి మర్యాదగా ఇక్కడి నుంచి నీ కూతుర్ని తీసుకొని నువ్వు ఐదు నిమిషాల్లో ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవాలి నాగమణి అత్తగారంటే అమ్మలాంటిదని చాలా విలువిచ్చ నిన్ను కొడదామన్నంత కోపం వచ్చి నువ్వు ఆడదానివి పెద్దదానివి తల్లి వయసులో ఉన్నావని చెప్పి వదిలేసి దీన్ని కొడుతున్న ఒక ఆడదాన్ని ఆడ ఎలా పెంచాలో చేతకాదంటే నీకు ఎంత నటించావే నువ్వు ప్రేమలో ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు అది అందంగా ఉందా మనకి సరిపడా హైట్ ఉందా కలర్ ఉందా దాని ఫ్యామిలీలో దాని బాబు మంచోడా దాని తమ్ముడు మంచోడా అని కాదే చూసుకోవాల్సిందే అసలు దాన్ని ఆడలక్షణంగా పెంచాల్సిన దాని అమ్మ మంచిదైనా అసలు అది ఎలాంటిది దాని క్యారెక్టర్ ఎలాంటిది క్యారెక్టర్లెస్ ఆడవాళ్ళంటే ఎవరితోనో కాల్ జారే వాళ్ళనే అనరే నీలాగా డబ్బు పిచ్చి నగల పిచ్చి నీలాగా మనుషుల్ని చెండుకు తింటాం టార్చర్లు పెట్టడం కష్టం సుఖం అర్థం చేసుకోలేకపోవటం నేను రోగిష్టి విధమనా మరి అన్ని సంవత్సరాలు ఆరేళ్లు కలిసి చదువుకున్నాం కదే పీజీ వరకు ఎన్ని రోగాలు వచ్చాయే నాకు నువ్వన్న జ్వరాలని దబ్బులని జలుబులని కాలేజీ మానేదానివి తప్ప ఏ రోజైనా నాకు అనారోగ్యం వచ్చిందా నీ చేతి కిందకి ఏ రోజు వచ్చానో ఆ రోజు నుంచి ఫ్రిడ్జ్లో సర్ది కూరలు పెట్టి వాటిని ఓవెన్లో వేడి చేసి పెట్టి నా గురించి నువ్వు పట్టించుకోకుండా నేను తిన్నానా తినలేదా ఆఫీస్లో వస్తే కనీసం ఒక మనిషికి ఇచ్చే విలువ కూడా నువ్వు నాకు ఇవ్వకదు నా ఆరోగ్యం నాకు నాశనమైపోయింది చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్లు ఇస్తే మగతలో మత్తులో పడున్న మొగుడిని గాలి కుదిలేసి పబ్బులని ఫ్రెండ్స్ అమ్మటి షాపింగ్లని తిరిగి వచ్చిన ఆ బజార్ ఆడదాని వినుపో నీలాంటి దాంతో నేను కాబట్టి కాపురేం చేస్తున్నాను ఎవడు చేస్తాడే ఎంతకాలం నేను మగాన్ని కాకపోతే నేను అయితే ఎవరొచ్చి సుఖపెట్టారే నిన్ను గదిలోకి మీ అమ్మ ఎవరిని పంపించింది అని అడిగాడు పరశురాం దాంతో నా కూతురికి ఏమో అతి గతి లేదనుకుంటున్నావా నా కూతురు ఏమైనా దిక్కుమాలిందనుకుంటున్నావా నీకు విడాకులు ఇప్పించే దగ్గర నుంచి ఎలుమని తీసుకొని నీకన్నా అందగాడిని ఆస్తిపరుణ్ణి కోటీశ్వరుణ్ణి నా కూతురు అడుగులకు మడుగులొత్తే వాడిని ఇచ్చి చెయ్యకపోతే నా పేరు నాగమణి కాదు నా పగ నీకు తెలియదురా నా పగ ఎలాంటిదో తెలుసా అవతల వాళ్ళ వంశాన్ని నిర్వంశం చేసిన దాకా నిద్రపోను జాగ్రత్త నేను అనే నాగమణి కూతుర్ని తీసుకొని మొత్తానికి పుట్టింటికి చేరుకుంది ఏంటి ఎలా వచ్చావు అని అడిగాడు శ్యాంప్రసాద్ వచ్చావు అనేపాటికే ఆ విధము నన్ను కొట్టాడు తిట్టాడు వాడు నన్ను అవమానించాడు వాడికై వాడు వచ్చి నా వాళ్ళు పట్టుకుంటే తప్ప నేను కాపురానికి వెళ్ళను అనేసరికి అంతే నేను వాడిని కోర్టుకి ఈడుస్తాను వాడు కరువు తీస్తాను పోలీస్ స్టేషన్లో అమ్మాయితో కేసు పెట్టిస్తాను అందే నాగమణి కూతురుని కొడితే పద్ధతిగా ఉండదని శ్యాంప్రసాద్ నాగమణిని పడేసి దంచిన దరువుకి నాలుగు బెల్టులు పీస్ పీస్ అయిపోయి నాగమణి సైలెంట్ అయిపోయింది మనిషివా పశువు అంటే నువ్వు ఆడజన్మెత్తావా మృగజన్మెత్తావా అనకూడదులే కానీ ఆడకూతురికి కష్టం వస్తే చివరికి అత్తారింటి వాళ్ళు ఏ నరకాలో పెడితే కన్నవాళ్ళు కడుపులో పెట్టుకుంటారు వాలే బంగారం లాంటి అల్లుడు బంగారం లాంటి వియ్యాల వాళ్ళు కోడి కోడి కూతురు కాపురాన్ని చెడగొట్టి తీసుకొచ్చి పుట్టింట్లో అంటున్నావంటే నేను మనిషి వనాల మృగవనాల డబ్బు 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 ప్రతి ఒక్కటి పక్కన వాళ్ళతో పోల్చటమే నీ జన్మంతా కూడా చివరికి పక్కింటి ఆయన అంతమంది పిల్లల్ని కన్నాడు నువ్వు ఎంతమంది పిల్లల్ని కన్నావు నువ్వు అసమర్థుడివే అంటం వల్లే కదే మన మంచాలు మన పడగ్గదులు వేరే కొన్ని సంవత్సరాలు అయిపోయిందే పక్కింట ఆవిడ ఆరు మోర్ల మల్లెపూలు పెట్టుకుందంటావు నీకు ప్రేమతో రెండు మోర్ల మల్లెపూలు తీసుకొస్తే నీకేదైనా నేను ముచ్చట పడి వస్తువు కొనుక్కొస్తే పక్కింటి ఆవిడ రోజుకు పట్టు చీర కడుతుందంటావు పక్కింటి ఆవిడ అన్ని నగలేసుకుందంటావు నీకు పుట్టిన దానికి నీ లక్షణాలు రాకూడదు అని నేను ఎంత అనుకున్నా ఎంత నచ్చ చెప్తూ పోయినా ఆడబుద్ధి పాడుబుద్ధి అని నువ్వు పక్కనే కూర్చొని దానికి ఔషధాలు ఎక్కిచ్చినట్టుగా కనుక ఎక్కిస్తూ కూర్చుంటే ఎక్కడికి పోతే పాషాణంలా తయారైంది అది కూడా వెదవు బ్రతుకులు అనే ఒక ఇరవై ముప్పై సార్లు కూతురికి చెప్పిన తర్వాత కూతురు ఎంతసేపటికి వినకపోయేసరికి అసహ్యం వేసి నీ కర్మను వదిలేశాడు ఆయన బియ్యాల వారితో మాట్లాడాడు పాపం వాళ్ళు నాలుగైదు సార్లు వచ్చి బ్రతిమిలాడినా మీ అబ్బాయి ఇచ్చిన కాళ్ళు పట్టుకోవాలని అరుణ భీష్మించి కూర్చునేసరికి వాళ్ళు ఏమీ చేయలేకపోయారు ఆ తర్వాత పరశురామును బ్రతిమిలాడాడు శాంప్రసాదం మావయ్య ఒక మాట చెప్పమంటారా మీ మొహం చూసి రమనమంటే వస్తాను అని ఒకసారి వస్తే నీది తప్పైపోయిందని నాకు వాళ్ళు పట్టుకొని నా చెప్పు చేతుల్లో ఉంటానని వ్యాపారం మొత్తం నా పేరు మీద పెట్టే నీ అమ్మాబాబులు నీ వాట ఆస్తింతా నా పేరు మీద రాయమన్నారు అప్పుడొస్తాను కాపురానికి అంది అరుణ అనేసరికి ఇది మామయ్య విషయం అని ఆయన ముందే బెల్ట్ పెట్టి బాగా వడ్డించి మరీ వెళ్ళాడు పరశురాం దాంతో తల పట్టుకొని కూర్చున్నాడు శ్యాంప్రసాద్ ఈ అంతా గౌతమ్కి చెప్తే సెలవులకు వచ్చినప్పుడు గౌతమ్ కాపురానికి వెళ్ళవా ఇక్కడే కూర్చుంటావా నలుగురు ఏమనుకుంటున్నారో తెలుస్తుందా నీకో అక్కడ భావన అలా ఒక్కడిని వదిలి ఉంచొచ్చా ఇలాంటి టైంలో కాదా మూడో వ్యక్తి మన లైఫ్లోకి ప్రవేశించేదే అని గౌతమ్ అంటే వాడి బతుక్కు అంత లేదులే నాతో కాపురం చేయడానికి వాడికి టైం ఉండే అంత సినిమా ఉండి ఆడవదలే కానీ ఇంకో దాన్ని కూడా తీసుకొస్తాడు తెచ్చుకుంటే తెచ్చుకొని లైట్ నాకు పోయేదేంట్రా ఇలాంటివన్నీ ఖాతరు చేసే మనిషిని కాదు నేను అన్న మాట ప్రకారం వ్యాపారం నా పేరు మీద పెట్టాలి ఆస్తి నా పేరు మీద పెట్టాలి అందరి ముందు నా కాళ్ళు పట్టుకొని వాడు వాడి ఫ్యామిలీ క్షమాపణ చెప్పాలి అప్పుడే వెళ్తా లేకపోతే నేను వెళ్ళను నాకేనా ఏంటంత గతి లేని అయినా ఇది నీకు అనవసరమైన విషయం నా పర్సనల్ విషయం నా పుట్టింటికి నేను రాకూడదా ఏంటి నేనేమన్నా నీ పెళ్ళి అయిన తర్వాత నీ ఇంటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావే అనేసి అరుణా నాగమణి అక్కడి నుంచి వెళ్ళిపోయి కథలు పట్టడం మొదలు అసహ్యం వేసింది గౌతమ్ కూడా వదిలైన అన్న కొన్ని జీవితాలు మారవన్నాడు శ్యాంప్రసాదం ఆ తర్వాత గౌతమ్ ఇలా సెలవులకు వచ్చి వెళుతూ సంవత్సరాల కాలం గడిచిపోకుంటూ వెళ్ళిపోయింది మరొక వైపున పరశురాం తమ్ముడికి చదువైపోవటం అయిపోవటం అబ్బాయి ప్రేమించిన అమ్మాయితో పెళ్ళవటం ఆ పిల్ల చాలా మంచిది కావటం వల్ల వాళ్ళు చక్కగా కాపురం పెట్టుకోవటం వాళ్ళు చక్కగా వ్యాపారం పెట్టుకొని వ్యాపారంలో ఇద్దరు కలిసి దాన్ని వృద్ధి చేసుకోవటం ఒకవైపున జరిగిపోతుంది అరుణ పరశురామ్ విడిపోయి అలా సంవత్సరాల కాలం గడిచిపోకుండా వెళ్ళిపోతోంది గౌతమ్ ఇంజనీరింగ్కి వచ్చినప్పటి నుంచి ఆ కాలేజీలో గౌతమ్ మనసు చూసిన తొలిచూపులోనే ఒక అమ్మాయి దోచుకుంది ఆ అమ్మాయి గురించి ఆరా తీస్తే ఆ అమ్మాయి పేరు మేధానే ఆ అమ్మాయి ఆ కాలేజీ ప్రిన్సిపల్ కూతురని తెలిసింది గౌతమ్కి అయితే మేధ చాలా మంచి పిల్ల అమాయకురాలు నోట్లో వేలు పెడితే కొరకలేని తత్వం మేధని చూడగానే గౌతమ్కి ఆప్యాయత అనురాగం ప్రేమ అన్నీ కలిగాయే కానీ మేధ తండ్రి ప్రిన్సిపల్ మాత్రం చండ శాసనుడు మేధకి ర్యాంకుల మీద ర్యాంకులు రావాలి ఇరవై నాలుగు గంటలు చదువులో తప్ప ఎందులో ఉండటానికి వీలు లేదు తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న కూతుర్ని వందకి రావాల్సిన ఒకటి ఎక్కడ మిస్ అయిందని పడేసి చావబాదే రాక్షసుడు ఇక మేధా వాళ్ళ అమ్మ విషయానికి వస్తే ఇంట్లో ప్రిన్సిపల్లాగా పిల్లల్ని టార్చర్ పెడుతూ ఉంటుంది ఆవిడ మేధకి ఒక అన్నయ్య ఒక చెల్లెలో వాళ్ళ అన్నయ్య చిన్నప్పటి నుంచి తను ఏం చదువుకోవాలో ఆ తర్వాత ఇష్టం లేకపోయినా అతన్ని అమెరికాకి తోసేసి వాళ్ళకి నచ్చిన ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేసాడు మేధ తండ్రి అక్కడికి వెళ్ళిన తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యుండే భర్తను అర్థం చేసుకోవాల్సిన మేధ వదిన భర్తని టార్చర్ పెట్టి ప్రతి విషయం ఇండియాకి ఫోన్ చేసి మేధా వాళ్ళ అమ్మా నాన్నలకి వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్తుంటే చితక బాధి బాడీని కంట్రోల్లో పెట్టి పెళ్లి చేసుకున్న మహాపానికి ఇష్టం లేకపోయినా ఆ అమెరికాలోనే కెరియర్ని ఈడ్చుకొస్తూ తండ్రి ఎప్పుడు పోతాడా ఇండియా వచ్చి ఎప్పుడు సెటిల్ అవుదామా అనే వేయి కళ్ళతో ఎదురు చూస్తూ అమెరికాలో ఉండిపోయాడు మేధా అన్నయ్య ఇక మేధ వదిన ఇప్పుడు మారి పర్ఫెక్ట్ హౌస్ వైఫ్గా ఉండటం నేర్చుకుందే ఇక మేధ చెల్లెలి వస్తే మేధ చెల్లెల్ని కూడా మేధ వాళ్ళ నాన్న మేధలానే ట్రీట్ చేస్తాడు ఆ అమ్మాయి మేధ కన్నా మూడు సంవత్సరాలు చిన్నదే వేరే కాలేజీలో చదువుకుంటోంది ఇక ఆ పిల్ల విషయానికి వస్తే తనని కూడా చదువు 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 ఇక వాళ్ళ ప్రపంచమే చదువు ఎప్పుడు లెక్చరర్లు ఒక్కన్నేసి ఉంచాలి కాలేజీ ప్రిన్సిపల్ కాబట్టి పీజీ వరకు కాలేజీ ఉంది కాబట్టే ఇక కనీసం చెట్లు చేమలు అయినా వాటిని కనీసం ప్రకృతిపరంగా అవి గాలికి ఊగుతాయేమో మేధ అలా కూడా ఉండకూడదు అమ్మాయిలతో మాట్లాడకూడదు అబ్బాయిలతో అసలు మాట్లాడకూడదు అమ్మాయిల్లో కొంతమందిని మేధ మీద డిటెక్టివ్లుగా అబ్బాయిల్ని డిటెక్టివ్లుగా పెట్టి ఉంచుతాడు ప్రిన్సిపల్ ఇక దాంతో మేధ ఎవరిని పలకడిచ్చేది కాదు ఏ కాస్త ఖాళీ టైం ఉందన్నా మేధ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పటము క్యాంటీన్కి రావటము ఇలాంటివేవి చేయకూడదు ఇంటి దగ్గర భోజనం ఇంటి దగ్గర ఆహారం తినే అయితే క్లాసులో లేదంటే లైబ్రరీలో ఉండాలి చదువు 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 తప్ప మరో ప్రపంచం ఉండకూడదు పొద్దున్నే కారులో వస్తుంది సాయంత్రం కారులో వెళ్ళిపోద్దే అంతకుమించి నోడెత్తి మాట్లాడటానికి లేదు నోరు ఎత్తారా ఆ ఇంట్లో ఆడపిల్లలైనా మగపిల్లాడైనా సరే వాళ్ళ శవాలు కళ్ళ చూడటానికి కూడా వెనకాడడం మేధ తండ్రి అంత మూర్ఖత్వంగా పిల్లల్ని పెంచడం అతని వల్లే సాధ్యమైందేమో అనుకుంటూ ఉంటారు అందరూ ఇక అలాంటి మేధతో గౌతమ్కి స్నేహం ఏర్పడిందే ఎవరూ చూడకుండా మేధ గౌతంతో పాపం ఆ డౌట్ ఉన్నట్టు ఈ డౌట్ ఉన్నట్టు మాట్లాడుతూ ఉండేది ఏదో ఒక ప్రాజెక్ట్లో పడినప్పుడు అలా ఇద్దరు స్నేహితులయ్యారు గౌతమ్ ఒక్కడితో తప్ప మీద ఎవరితో మాట్లాడేది కాదో నేను విన్నాను మీరు సినిమాకి వెళ్ళారంటగా మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ పార్క్కి వెళ్తారంటగా చిల్ అవుట్ అయ్యారంటగా ఎగ్జిబిషన్కి వెళ్ళారంటగా అని మీద అడుగుతుంటే ఆమె కళ్ళల్లో అమాయకత్వాన్ని చూసి పోని చెప్పకుండా రావచ్చుగా మీద నేను తీసుకెళ్తానుగా అని గౌతమ్ అడిగితే వద్దు గౌతమ్ మా నాన్న ఇక్కడ ప్రిన్సిపల్ మా అమ్మ ఇంట్లోనే ప్రిన్సిపల్ ప్రాణాలతో ఉండనివ్వదు నన్ను ఇంట్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వాళ్ళు కాక ఇద్దరు ఎప్పుడూ కూడా మొత్తం గస్తీ తిరుగుతూ ఉంటారు ఇల్లంతా కెమెరాలుంటాయి ఇంట్లో పది మంది ఉంటారు ఇంట్లో నుంచి చీమ చుట్టుకుమన్నా కూడా తెలిసిపోతుంది అవి జరగవులే అంటే పోనీ నాకు ఫోన్ చెయ్యి కాసేపు ఫోన్లోనన్నా మాట్లాడుకోవచ్చుగా అని గౌతమ్ అంటే మేము ఫోన్లు వాడకూడదుగా గౌతమ్ నీకు తెలుసా మా అన్నయ్య వాడి పీజీ అయిపోయి వాడి పెళ్ళైన తర్వాత మా నాన్న ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ వాడు అమెరికా వెళ్ళేటప్పుడు ఫోను అప్పటి వరకు మా నాన్న ఫోనే వాడుకోవాలి మేము ఆ తర్వాత మాకు ల్యాప్టాప్లు వచ్చిన ప్రతీదీ ల్యాప్టాప్లో మా నాన్న మా అమ్మ కూర్చొనే చెక్ చేస్తారు మా బ్రతుకులు కుక్కల కన్నా హీనం నీకు తెలియదులే నీలా మంచి తండ్రి సంతోషకరమైన జీవితం మా బ్రతుకుల్లో లేవులే అనేది మేధ అయితే సినిమాకు వెళ్ళారంటగా అని మేధ అడుగుతుంటే జాలనిపించి గౌతమ్ మూడో కంటికి తెలియకుండా ఫోన్లోకి పోపం డౌన్లోడ్ చేసుకుని తీసుకొచ్చి మేధకి పెద్ద బుక్కులో పెట్టి లోపల పెట్టుకొని లైబ్రరీలో కూర్చొని వినమనే ఒక వచ్చేవాడు ఆ ఏర్పాట్లో వింటూ గౌతమ్తో మాట్లాడుతూ ఉండేది మేధ ఇలా రోజులు గడిచిపోతూ తను ప్రేమించిన విషయం చెప్పాలని మేధకే కళ్ళతోనే ఒకళ్ళను ఒకళ్ళు ఆరాధించుకుంటూ ప్రేమించుకుంటూ గడిపేద్దాములే అనుకున్న తరుణంలో తన మనసులో మాట తన మనసులోనే ఆగిపోయి ధైర్యం చేసి మీదకు కూడా చెప్పలేకపోయాడు గౌతమ్ ఆ విషయాన్ని ఎలాగోలాగా ఇంజనీరింగ్ అయిపోతే పీజీ చెయ్యాలి ఇంకో రెండు సంవత్సరాలు మీద తనతోనే ఉంటుంది ఆ తర్వాత ఇద్దరూ కలిసి వాళ్ళింట్లోనూ వెళ్ళింట్లోనూ చెప్పటము లేదంటే కనుక ప్రిన్సిపల్కి చెప్పే ధైర్యం తనకి లేదు కాబట్టి వెళ్ళి శ్యాంప్రసాద్కి చెప్పి చెప్పి ఆయన్నే తీసుకొచ్చి మేధా వాళ్ళ నాన్నతో మాట్లాడించడము ఏదో ఒకటి చేయొచ్చులే అని గౌతమ్ అనుకుంటూ ఉండగానే మేధ ఇంజనీరింగు అలా అయిపోయి అయిపోగానే హాలిడేస్లో మేధకి తనకి నచ్చిన వాడితో తను మెచ్చినవాడితో తన చిన్ననాటి స్నేహితుడు కొడుకుతో తన మనస్తత్వానికి దగ్గరగా ఉన్న ఒక దరిద్రుడితో ఎంగేజ్మెంట్ జరిపించేశాడు ప్రిన్సిపల్ ఎంగేజ్మెంట్ జరిపించే కరెక్ట్గా పెళ్ళి పీజీ అయిన తర్వాత హాలిడేస్లో పెట్టుకుందాము అనే ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకొని ఎంగేజ్మెంట్ రింగులు కూడా మార్పించేశాడు హాలిడేస్లో తిరిగి వచ్చేసరికి గౌతమ్ మనసు ముక్కచెక్కలైపోయింది తన మనసులో మాట ఎవరికి చెప్పాలి తల్లిదండ్రులకి చెప్పుకోగలడా తల్లికి చెప్పిన వ్యర్థం అక్కకి చెప్పిన నిష్ప్రయోజనం అప్రయోజనం ఇక తండ్రికి చెప్పుకోవాలి తండ్రికి చెప్తే తండ్రి తన బాధను అర్థం చేసుకున్నప్పటికీ ముందు బాధపడతాడో ఇప్పుడు వెళ్ళి ఆయన అడిగితే ఆల్రెడీ కూతురికి పెళ్లి ఫిక్స్ చేసి మాట ఇచ్చేసిన తర్వాత ప్రిన్సిపల్ మాట తప్పడని కూడా గౌతమ్ విన్నాడు మేధని ఏమైనా చేస్తే ఒకవేళ మేధని తన కళ్ళ ముందు నుంచి ఉండనివ్వకుండా తీసుకెళ్ళిపోయే ఏ అమెరికానో ఆస్ట్రేలియానో పారేశాడు కాబట్టి ఇక తనని ప్రేమించిందనే విషయం తెలిసి చంపేస్తే ఎందుకు అనవసరమైన గొడవని తన ప్రేమని తన గొంతులోనే కుక్కేసుకున్నాడు కానీ గౌతమ్ వల్ల మేదను కళ్ళెదురుగా చూస్తూ ప్రేమని అణగదొక్కేయటం తల వల్ల కావటం లేదు మీదకి చెప్పాలి 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 అనుకుంటూనే ఆ రెండు సంవత్సరాల పీజీలో ఇంటికి కూడా రాలేదు గౌతమ్ ఆ తర్వాత పీజీ అయిపోయిందే పీజీ అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ ఎగ్జామ్స్ కూడా అయిపో వస్తున్నాయి లాస్ట్ ఎగ్జామ్స్కి ముందు ఒక వారం రోజుల ముందు పిల్లలందరినీ అసలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని అనుకోకుండా వాళ్ళతో డబ్బులు కట్టించుకొని బస్సు వేయించుకొని పిల్లలందరినీ పీజీ వాళ్ళని ట్రిప్పుకి తీసుకెళ్లాడు ప్రిన్సిపల్ లెక్చరర్లతో పాటు తగుదనమ్మా అని తను కూడా తయారై అక్కడికి వచ్చాడు అంతసేపు గౌతమ్ మీదనే పిచ్చివాళ్ళలాగా చూస్తూ అక్కడ అందరికీ టెంట్లు వేశారు ఆ టెంట్లు వేస్తే అక్కడ బై టేబుల్స్ వేశారు ఒక టేబుల్ దగ్గర మీద కూర్చుంటే మేధ దగ్గర కొందరు అమ్మాయిలు వెళ్ళి కూర్చున్నారు గౌతమ్ మాత్రం మేధనే చూస్తూ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ పది రోజుల తర్వాత ఇక మేధ తనది కాదా తన నుంచి దూరంగా వెళ్ళిపోతోందా వాడి సొంతమా సొత్త సొత్తా వాడు తన నుంచి లాక్కెళ్ళిపోతున్నాడా దీనికి అంతటికీ కారణం ప్రిన్సిపలే కదో చెప్పలేకపోవటం తన అసమర్థతే కాదు చెప్పినా మీద బయటికి రాలేదు ఎందుకంటే అమాయకురాలు పాడిపోయి రావటము తప్పించుకొని రావటము ఇంట్లో నుంచి చెప్పటము చెప్పకుండా రావటము చేతనైన మనిషి కాదు అలాగని ఒకవేళ మీద పొరపాటును దొరికిందా వాళ్ళ నాన్న చంపినా చంపేస్తాడు మీద రాకపోవటం కూడా ఒక రకంగా మంచిదే ఉన్నామో అనే గౌతమ్ పరిపరి విధాల అనుకుంటూ ఆ తర్వాత ఆ ట్రిప్ కాస్త కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆఖరి రోజున కనీసం మీద గౌతమ్కి బాయ్ చెప్పే టైం కూడా లేకుండా ఎగ్జామ్ రాసి రాయంగానే ఇంకా అరగంట ఉందనగానే ఎగ్జామ్ హాల్లో నుంచి కూతుర్ని పిలిపించి పేపర్స్ లెక్చరర్ని తీసుకోమనమని చెప్పి ఇన్విజిలేటర్తో ఆ పేపర్లన్నీ కరెక్ట్గా రాసిందా లేదా రెండుసార్లు క్రాస్ చెక్ చేయమని పిల్లని కారులో ఇంటికి పంపించేశాడు ప్రిన్సిపల్ ఇక అదే గౌతమ్ ఆఖరి మీదన చుట్టం ఎగ్జామ్స్ అయిపోయినాయి గౌతమ్ మనసంతా అల్ల కల్లోలం అయిపోయిందే మేధని చూద్దామని కలుద్దామని వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి నెల రోజుల పాటు పిచ్చివాళ్ళ చూసినా మీద కంటికి కనిపించలేదు ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రయోజనం లేదని రానాన్న ఇన్ని సంవత్సరాలుగా నిన్ను మిస్ అయిపోయాను ఈ రెండేళ్లుగా ఇంటికి కూడా రాలేదురా అని శ్యాంప్రసాద్ కలవడిస్తూ ఉండేపాటికి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత మనసుకి నచ్చిన నచ్చకపోయినా చాలా పెద్ద కాలేజీలో చదువుకున్నాడు కాబట్టి మంచి ఎంఎన్సి కంపెనీలో పెద్ద పోస్ట్ వచ్చింది గౌతమ్కి దాంతో వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యా అన్నాడన్న మాటే కానీ మనిషి మనిషిలో లేడో మనసు మనసులో లేదో ఒకరోజు శ్యాంప్రసాద్ ఏమైంది నాన్న అని అడిగితే ఏమి లేదులే నాన్న అనే కొత్త జాబ్ కదా కొంచెం టెన్షన్గా ఉందలే అన్నాడే తప్ప తన మనసులో మాటని చెప్పలేదు గౌతమ్ ఉద్యోగంలో చేరిన దగ్గర గౌతమ్కి అక్కడ ఆఫీసులో తనతో పాటే సేమ్ పోస్ట్లో ఉన్నటువంటి రమ్య అనే అమ్మాయి పరిచయం అయింది రమ్య కోటీశ్వర్ల కూతురు అయితే పెద్ద చదువు చదువుకుందనే వాళ్ళ నాన్న రికమెండేషన్తో డైరెక్ట్గా గౌతమ్ అంత పోస్ట్లోకి వచ్చి కూర్చుంది రమ్య అలా ఇద్దరి మధ్య పరిచయం ఆ పరిచయం స్నేహం వరకే అనుకున్నాడు గౌతమ్ కానీ రమ్యకి అప్పటి వరకు ఏ అబ్బాయి నచ్చలేదు కానీ గౌతమ్ని చూసిన తర్వాత ఒడ్డు పొడుగు అందచందాలు దానికి తోడు గౌతంలో ఉండే సింప్లిసిటీ అలాగే అతనిలో ఉన్నటువంటి క్వాలిటీస్ చూసి మనసు పడిపోయింది రమ్య నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని గౌతమ్కి చెప్తే గౌతమ్ నేను ఒక అమ్మాయి ఆరు సంవత్సరాలు ప్రేమించాను ఇప్పుడు తనకి పెళ్ళైపోయి ఉంటుంది భర్తతో వెళ్ళిపోయి ఉంటుంది కానీ నేను తనని మర్చిపోయి ఇప్పుడప్పుడే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేను అలాగని జీవితాంతం ఇలానే ఉంటావా అంది రమ్య నేను ఖచ్చితంగా ఒక రోజుకి పెళ్లి చేసుకుంటానేమో తనని మర్చిపోతానేమో కానీ తనలాంటి అమ్మాయి అయితేనే చేసుకుంటాను నీలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను రమ్య అన్నాడు గౌతమ్ ఏ ఎందుకనే నువ్వు నువ్వు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనుకునే తత్వం లేదే నువ్వు పంతంతో గెలవాలనుకుంటావు దేన్నైనా సరే మేధది అమాయకత్వం అలాగే మేధలో మంచితనం ఉంటుంది మేధ నవ్వు చూస్తూ బ్రతికేయచ్చు అనిపిస్తోంది జీవితం తనకే నీకు నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది మీరు క్వైట్ డిఫరెంట్ క్వైట్ ఆపోజిట్ పర్సన్స్ అలాగే నేను మేధలా ఉండే అమ్మాయిని చేసుకుంటాను తప్ప నిన్నెప్పటికీ చేసుకోలేను ఐఎం సారీ అని గౌతమ్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రమ్యకి గౌతమ్ రిజెక్ట్ చేయటం నచ్చలేదు దాంతో ఇంటికి వెళ్ళింది సూసైడ్ అటెంప్ చేసింది రమ్య తండ్రి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ రామ్మూర్తి గుండె ఆగిపోయినంత పని అయింది రామ్మూర్తికి అయితే రమ్య తల్లి సుగుణ ఎప్పటినుంచో రమ్యని తన అన్న కొడుకైన శ్రీకర్కి ఇచ్చి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచి శ్రీకర్కి నీ మరదలే పెళ్ళాం మరదలే పెళ్ళాం మరదలే పెళ్ళాం అనుకుంటూ పెంచి పెద్ద చేశారు శ్రీకర్కి ఎంతో మంది అమ్మాయిలు ఒక చూపు చూసినా చాలు తన ఇష్టపడ్డా చాలు తాము ప్రపోజల్ని ఓకే చేసినా చాలు తమను పెళ్లి చేసుకుంటున్న పెళ్లి చేసుకుంటే చాలు అనుకున్నా సరే మరదల్ని చేసుకోమని మేనత్త అడిగింది అనే దాంతో శ్రీకర్ తన చూపు కూడా పక్కన ఆడవాళ్ళ మీదకి పోనిచ్చి వెరగడు Yeah. కూతురు ఇలా సడన్గా సూసైడ్ చేసుకునేసరికి ఏమైందమ్మా అని రామ్మూర్తి అడిగితే ఇలా గౌతమ్ అనే అబ్బాయిని ప్రేమించాను నన్ను రిజెక్ట్ చేశాడు నాకు వాడే కావాలి నేను వాడిని తప్ప ఎవరిని చేసుకోలేను భర్తగా ఊహించుకోలేను అనేసింది రమ్య ఆ మాటకి పిచ్చపిచ్చ వేషాలు వేస్తున్నావా చిన్నప్పటి నుంచి బావే నీ భర్త బావే నీ భర్త అని చెప్పి వాడికి ఎన్నో మంచి మంచి సంబంధాలు వచ్చినా కూడా అంత చదువు చదువుకొని ఉద్యోగం చేస్తూ కూడా నీకోసం వాడు వెయిట్ చేస్తుంటే ఆ మాటలు అంది సుగుణ అవసరమైతే నువ్వు చేసుకో బావ మీద నాకు ఎప్పుడూ ఆ ఫీలింగ్ కలగలేదు వీడే ఉంది లైట్ తీసుకుంటా వాళ్ళే వాడి మీద నాకు ఎప్పుడూ కూడా వాడిని ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్స్ కలగలేదు నీకు కలిగితే ఆ ఊహలు నీలోనే ఉంచుకో నన్నేం చేయమంటావు అనేసింది రమ్య అనేసేసరికి శ్రీకరికి ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయింది మనసంతా కూడా ఇక సుగుణకి కూడా రమ్య చెప్పిన మాటలు నచ్చలేదు కానీ రామ్మూర్తి కూతురు చచ్చిపోతానంటోంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళే శ్యాంప్రసాద్ వాళ్ళతో సంబంధం గురించి మాట్లాడాడు గౌతమ్ ఆఫీసులో ఉన్నాడు మీ కాళ్ళు పట్టుకుంటానండి ఈ చేతులే కాళ్ళు అనుకోండి నాకు కోటాను కోట్ల రూపాయలు ఆస్తుంది పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి నాకున్నది ఒక్కతే కూతురు మొత్తం రేపొద్దున నా కూతురికే పెట్టాలి మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడిందంట అబ్బాయి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాననే మా అమ్మాయిని పెళ్లి చేసుకోలేనని చెప్పాడంట ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందని కూడా చెప్పాడంట పెళ్ళైన ఆడదాని మీద మనసు పట్టడం కరెక్ట్ కాదు కదా ఒకవేళ చేసుకున్న ఆ అమ్మాయిలాగా ఉండే అమ్మాయిని చేసుకుంటానన్నా అంట మా అమ్మాయి మారుద్ది ఆ అమ్మాయిలాగే ఉంటుంది అబ్బాయికి నచ్చినట్టే ఉంటుంది ఇది నా గ్యారెంటీ దయచేసి మీకు ఒక ఆడపిల్ల ఉంది నా బాధను అర్థం చేసుకునే నేను మీ కాళ్ళు ఒక్కటే పట్టుకోలేకపోతున్నానండి దయచేసి నాకుంది ఒక్కటే కూతురు పుట్టక పుట్టక పుట్టింది అబ్బాయిని ఒప్పించరు అని అడిగేపాటికి నాగమణికి అరుణకి ఆయన ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పేపాటికి ఎగిరి గంతేసి వాడిష్టం ఏంటి అన్నయ్య గారు మేము మాట్లాడతాం మీరు వెళ్ళండి అని ఆయన పంపిస్తారు ఇస్తే నువ్వు నోరు ముయ్ అని శ్యాంప్రసాద్ అని గౌతమ్ వచ్చేసరికి నోట్లో స్వీట్లు కుక్కింది నాగమణి ఎంత అదృష్టం చేసుకుంటే అంత కోటీశ్వరాలను కోరి నిన్ను వరించిందయ్యా అనేసరికి రే నీ పెళ్ళికి నాకు ఏడు వారాలు నగలు చేంచాలి అందరుణ నోరు ముయ్యమని ఏంటిదంతా అన్నాడో అయితే శ్యాంప్రసాద్ ఇలా వచ్చాడని వాళ్ళ నాన్న రామ్మూర్తి ఇలా మాట్లాడాడని చెప్తే నేను కూడా చెప్పానుగా డాడీ నా అభిప్రాయం అన్నాడు గౌతమ్ నువ్వు చెప్పావంట నాన్న అయితే నాకు చెప్పలేదేరా నువ్వెవరినైనా ప్రేమిస్తే నీకు పెళ్లి చేసేవాడిని కాదా నాన్న అన్నాడు శ్యాంప్రసాద్ అంటే ఆ టైం దాటిపోయిందిలే నాన్న తను ఇలా అమాయకురాలని వాళ్ళ నాన్న ఇలా ప్రిన్సిపల్ అని తనకి ఇలా సంబంధం కుదుర్చేశాడని ఇలా పెళ్ళి అయిపోయి ఉంటుందని భర్తతో కాపురం కూడా చేసుకుంటూ ఉండుంటుందని తన వర్షం తను చెప్పుకొచ్చాడు గౌతమ్ అయినా నువ్వు ఇష్టపడ్డావు దానికి నీ రాత్రిలోకి రావాలని లేదు దాని బాబాయ్ వేరే సంబంధం చూసి చేసుకున్నాడు ఆ అమ్మాయి బాగుంది కదా ఇప్పుడు హాయిగా ఉంది కదా మొగుడుతో పెళ్ళైపోయి అయిపోయి ఉంటుంది కాపురం చేసుకుంటా ఉండుంటే అదే పిల్ల గురించి తలుచుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకొని నువ్వే కావాలనే అమ్మాయిని కాలదనుకోటం తెలివి వాళ్ళ పని కాదరా గౌతమ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నువ్వు ఈ పెళ్లిని కాదన్నావంటే మాత్రం మీ నాన్నని చంపుకు తిన్నంత ఒట్టి చెప్తున్నాను అంది నాగమణి అనవసరమైన మాటలు మాట్లాడితే నా గురించి నీకు బాగా తెలుసని గౌతం గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత శ్యాంప్రసాద్ గౌతమ్ దగ్గరికి వెళ్ళి తనకి పెళ్లి కాకుండా ఉండుంటే కనుక నేనే వెళ్ళి మేధా వాళ్ళ నాన్నతో మాట్లాడి నీకు మేధకి పెళ్లి చేయమని అడిగుండేవాణ్ణే కానీ మీద ఇప్పుడు నీది కాదు కదా నాన్న తనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది నువ్వు వచ్చేటప్పటికి ఇప్పుడు పెళ్ళి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయి ఒక అత్త భారీగా కాపురం చేస్తూ రేపో మాపో పిల్లల్ని కూడా కంటుంది తను అలా పెళ్ళైన ఆడపిల్ల గురించి మనం ఆలోచించడమే తప్పు కాదు నిన్ను ఇష్టపడే అమ్మాయిని నువ్వు కాదనుకోని కాలతన్నుకోవటం కరెక్ట్ కాదు మనం వాళ్ళ డబ్బుకు ముహమాసో ఇంకో దాంతోనో మనం ఈ పెళ్లికి సిద్ధంగా లేము వాళ్ళ నుండి వచ్చే ఆస్తిపాస్తుల కోసం మనమేమీ నోరు తెరుచుకొని కూర్చోలేదు ఇకప్పుడు వాళ్ళకు వాళ్ళకి అమ్మాయి ఎంత ముఖ్యమో నీ జీవితం కూడా నాకంతే ముఖ్యం కాదు నాన్న నీ బ్రతుకు నాశనం చేసుకుంటావో చెప్పు ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతున్నప్పుడు పెళ్లి చేసుకో తన మీదలా మారుతానంటుందట తనకి పెళ్లికి ముందే నువ్వు నీ అభిప్రాయాలు చెప్పు తను మెల్లగా మారుతే నిన్ను అర్థం చేసుకుంటదే పెళ్లి చేసుకోవాలి నాన్న జీవితంలో ఒకళ్ళని ప్రేమించాం కదా అని అక్కడే ఆగిపోతే మన జీవితం నాశనం అయిపోదని ఒక కన్నతండ్రిగా ఆయన కొడుకు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన చెప్పాల్సిన మాటలు కాస్త ఆయన చెప్పేసరికి గౌతమ్ ఎవరినైనా చేసుకోవలసిందేగా ఇప్పుడైతే నా మీద నాది కాదుగా ఆరు సంవత్సరాల నా ప్రేమ కళ్ళతో మొదలై కళ్ళ దగ్గరే ఆగిపోయిందే మేధ కూడా చెప్పలే లేకపోయానే కనీసం అనే తన సమర్థతకి తన తానే తిట్టుకుని పెళ్లికి సరే అన్నాడు అయితే అంతే రమ్య ఎగిరి గంతేసింది ధూమ్ధామ్గా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరిగిపోయినాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆ తర్వాత దగ్గరలోనే మళ్ళీ ఎక్కడ గౌతమ్ మనసు మారిపోద్దోనని పదిహేను రోజుల గ్యాప్తోనే పెళ్లి ముహూర్తం పెట్టించుకుంది రమ్య ఈ పదిహేను రోజులు చాలా అకేషన్స్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నారు రమ్య వాళ్ళు ఇక మెహందీ హల్దీ సంగీతో ఇవెట్టు కామన్గా రిసెప్షన్ పెళ్ళి ఉండేవి కాకుండా వాళ్ళ సాంప్రదాయంలో వేయటం చీరలు తీసుకోవటం ఇలా చిలక జూస్యాలు చెప్పించుకోవటం సరదాగా ఇలా చాలా రకాలు ఉంటాయంట అన్ని తంతులు కూడా కలిపి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరే చెయ్యాలి ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు మాకని శ్యాంప్రసాద్ అడిగాడని వెనకాడకుండా రమ్య వాళ్ళ నాన్నకలు ఖర్చుకి అలాగేనండి అని శ్యాంప్రసాద్ను రూపాయి ఖర్చు పెట్టనివ్వకుండా మొత్తం బాధ్యత ఆయనే తీసుకున్నాడు అయితే ఈ పదిహేను రోజుల పాటు వచ్చేటటువంటి చుట్టాలకి గెస్ట్లకి ఫ్రెండ్స్కి బయట హోటల్స్లో రూములు వేసి విడిదిళ్ళు తీసుకున్న భోజనాలు మాత్రం చాలా భారీ ఎత్తున ఒకళ్ళకి క్యాటరింగ్ ఇచ్చాడు అలా క్యాటరింగ్ ఇచ్చిన దగ్గరికి మొత్తానికి ఒక అమ్మాయి వచ్చి క్యాటరింగ్ సర్వీసు చేస్తూ ఉన్నారు అయితే గౌతంతో ఇటు రమ్మనమని అదని ఇదని మాట్లాడుతూ రమ్య చూడు చూడు సెల్ఫీ దిగు నా ఫ్రెండ్స్ చూడు అమెరికాలో ఉన్నారు నేను చూస్తానంటున్నారు కొల్లుకొని చచ్చిపోతున్నారని వీడియో కాల్లో చూపిస్తూ ఉండగా హాయ్ అని పలకరిస్తూ అనుకోకుండా ఒక్కసారిగా తల తిప్పి చూసిన గౌతమ్ నేను చూసింది నిజమా అబద్ధమా అనే ఒక్కసారిగా తనని తానే గిచ్చుకొని చూసుకొని రమ్యని ఒక్క నిమిషం అంటే ఎక్కడికి అంది ఇప్పుడే వస్తానుగా అని గౌతమ్ అక్కడి నుంచి గబగబా స్టెప్స్ దిగి కిందకొచ్చాడు కిందకొచ్చేపాటికి లాన్లో

చూస్తే మేధ మేధ ఇక్కడ ఉండటం ఏంటి తన పెళ్ళని తెలిసి వచ్చిందా ఏంటి పిచ్చిదానిలాగా అవతారం ఏంటి చెయ్యి ఏంటి బ్యాగులో ఏంటి పిండి కట్టేసిందేంటి ఏంటి పిచ్చిదాన్లాగా అలా ఉందేంటి ఒళ్ళంతా ఆ దెబ్బలేంటి ప్రెగ్నెంట్ అనుకుంటా పొట్ట అంతెత్తుందేంటి గౌతమ్కి అసలు ఒక క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు తన అమెరికా సంబంధం ఇచ్చి చేస్తున్నానన్నారు వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తులు అలాంటిదే మేధ ఇలా ఉండటం ఏంటి గౌతమ్కి ఏమీ అర్థం కాలేదు పడిగెత్తుకుంటూ వెళ్ళాడు మేధ దగ్గరికి ఎలా ఉన్నావురా అని పలకరిస్తే బాగున్నాను గౌతమ్ నువ్వెలా ఉన్నావు పెళ్ళి నీదేనా గౌతమ్ అంటే నువ్వే గుర్తొచ్చావు తెలుసా పెళ్ళికొడుకు పేరు వినగానే ఎలా ఉన్నావురా అని అడిగింది మేధ బాగున్నానన్నాడు గౌతమ్ అవునా హార్టీ కంగ్రాట్యులేషన్స్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంటే ప్రెగ్నెంటా నువ్వు అన్నాడు ఆ అంటే ఎన్నో నెల ఎయిత్ మంత్ అందే అన్న తర్వాత ఇదేంటి నువ్వు ఇక్కడ ఉండటం క్యాటరింగ్ దగ్గర వర్క్ చేయటం ఏంటి నీ హస్బెండ్ ఏమయ్యాడు చాలా పెద్ద సంబంధం అన్నారు కదా మీ నాన్నేమయ్యారు ఏంటిదంతా అని గౌతమ్కి ఏమీ అర్థం కాలేదు తలంతా ముద్దుబారిపోయింది ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ అలానే వస్తాయి గౌతమ్ ఇవన్నీ నీకెందుకు నువ్వు హ్యాపీగా నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి వెళ్ళు అని మేధ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ క్యాటరింగ్ సర్వీస్ చేస్తున్న అమ్మాయి మేధతో చాలా క్లోజ్గా ఉంటూ మేధ నాకు ఊపిరాడట్లేదు అంటే వద్దంటే వచ్చావక్క కాసేపు అలా కూర్చుందో కానిరా బెంచ్ మీద అని తీసుకెళ్ళి మేధని అక్కడ కూర్చోబెట్టిందే ఊపిరాడట్లేదు అందని చెప్పి గౌతమ్కి మన సాగలేదు అయితే గౌతమ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఎందుకు అలా వచ్చింది అని అడిగాడు అడిగితే తన హస్బెండ్ ఏమయ్యాడు అంటే మీరెవరు అంద అమ్మాయి నేను తన క్లాస్మేట్ని సిక్స్ ఇయర్స్ మేము కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ కూడా ఎంత మీరు ఫ్రెండ్ అయినా ఎంత మీరు క్లాస్మేట్స్ అయినా తన పర్సనల్స్ నేను మీతో మాట్లాడకూడదండి నాకు అలాంటి అలవాటు కూడా లేదు అనేసి అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందే మీదకి ఉన్నట్టుండి గుండె పట్టేసిన టైపే కళ్ళు తిరుగుతున్నట్టుగా సెల్లిపోతే గౌతమ్ పడిగెత్తుకుంటూ ఒక వాటర్ గ్లాసు జ్యూస్ గ్లాసు తీసుకొని వెళ్ళి మీద మొహం మీద చల్లటి నీళ్లు చల్లి మొహం చల్లటి నీళ్లతో కడిగించి మేధకి జ్యూస్ తాగిచ్చాడు జ్యూస్ తాగిచ్చి మేధని అలా కూర్చోపెట్టాడు కూర్చోపెట్టిన తర్వాత కాస్త జ్యూస్ తాగు అన్నాడు అన్న తర్వాత మేధ జ్యూస్ తాగింది ఏంట్రా ఇదంతా ఏం జరిగింది నాకు కూడా చెప్పకూడదా ఎందుకు మేధ ఇలా అయిపోయావు ఏమైంది ఆ చెయ్యి గాయం ఏంటి అని అడిగాడు గౌతమ్ మేధకి కళ్ళల్లో నీళ్ళు లాగలేదు ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చేసింది ఏమైంది మేధ అన్నాడు గౌతమ్ ఏమో గౌతమ్ నాకేమీ అర్థం కావటం లేదు ఆ రోజు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళానా ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న పెళ్ళి ఏర్పాట్లు చేశాడు ఉన్నట్టుండి నేను కళ్ళు తిరిగి పడిపోయాను డాక్టర్ వచ్చి చెక్ చేసింది నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది అంతే నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అని అడిగాడు నన్ను చచ్చిపోయిందాక ఇదిగో చెయ్యిరిగిపోయిందాక ఒళ్ళంతా గాయాలైందాక కొట్టాడు తర్వాత నేను కులతనని పతితనని నన్ను ఎంత పద్ధతిగా పెంచినా నేను కాలు జారానని చేయకూడని తప్పులు చేశానని నన్ను నిందించి దూషించి కొట్టి తిట్టి అందరిలో నేను పోయానని అక్కడికక్కడే పంతుల్ని పిలిపించి పిండాలు పెట్టే నా కడ్డొచ్చిన అన్నయ్యను కొట్టి చెల్లిని కొట్టే అమ్మ నాన్న ఇద్దరు కలిసి నన్ను కొట్టి అక్కడి నుంచి గెంటేశారు గౌతమ్ అసలు ఏం జరిగిందో ఏంటో నాకేమీ తెలియదో మీద ఇంతకే ఎలా వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను గౌతమ్ నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో ఈ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో నాకే పాపం పుణ్యం ఎరుగను నేను నాకు అసలు మాట వరుసకైనా తెలియదు గౌతమ్ ఏ దుర్మార్గుడు ఏం చేశాడో ఎలా వచ్చిందో నేనైతే ఎరుగను అని చెప్పింది మేధ మేధ గురించి గౌతమ్కి బాగా తెలుసు ఆరేళ్లలో మేధ జీవితంలో ఎవరూ లేరు అందరమ్మాయిల్లాగా పోని రహస్య ప్రేమాయణాలు నడిపిందా అంటే మేధ అలాంటి అమ్మాయి కాదో ఎవరో దరిద్రుడు ఏదో చేసుంటాడో ఆ ప్రిన్సిపల్ పాపిష్టి విధవా మేధని అర్థం చేసుకోకపోను కూతుర్ని నలుగురిలో అవమానించి కొట్టి తిట్టి ఇంట్లోంచి గెంటేశాడనమాట ఇప్పుడు ఎక్కడుంటున్నావు అని అడిగాడు ఎవడి మీద భగవంతుడికి దయాజాలి జాలి ఉన్నా నాలాంటి దిక్కులేని వాళ్ళ మీద ఉంటుంది కదూ గౌతమ్ మా నాన్న నన్ను గెంటేసిన తర్వాత తర్వాత గాయాలతో కళ్ళు తిరిగి పడిపోయాను చిన్నప్పటి నుంచే మా ఇంట్లో కేర్ టేకర్గా ఇదిగో ఈ క్యాటరింగ్ చేసే అమ్మాయి వాళ్ళమ్మ వర్క్ చేస్తూ తనకి నాన్న లేకపోయినా తన్ని చదివించుకుంటూ వచ్చింది తన ఎంబీఏ చదువుకున్న తర్వాత ఈ క్యాటరింగ్ బిజినెస్ పెట్టుకుంది మీ ఊళ్ళో అయితే ఇక నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి డాక్టర్ దగ్గర చూపించి కట్టేయించి ఇదిగో తన దగ్గర వదిలిపెట్టి వెళ్ళింది ఇక్కడే ఉంటున్నాను అబార్షన్ చేయించుకుందాం అనుకున్నా కూడా టైం దాటిపోయిందని అబార్షన్ చేస్తే తల్లికి బిడ్డకి ప్రాణాలకి ప్రమాదం అని డాక్టర్ చెప్పారు అయినా ఎవరో చేసిన పాపానికి నా కడుపులో బిడ్డేం పాపం చేసిందిలే గౌతమ్ అందుకే భరిస్తున్నాను అనే మే

అక్కడి నుంచి నువ్వు లేచి వెళ్ళిపో గౌతం నా గురించి నువ్వు ఆలోచించద్దు నీకు మంచి లైఫ్ ఉంది నీకు రేపొద్దున భార్య వస్తుంది నువ్వు హ్యాపీగా ఉండాలి అదే నేను కోరుకుంటున్నానని మెల్లగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది గౌతమ్కి మనసు అంతా అతలా కుతలం అయిపోయింది అల్లకల్లోలం అయిపోయింది మీదని రోజు చూస్తూనే ఉన్నాడు కానీ మనసు మనసులో లేదో గుండెంతా మొద్దుబారిపోయింది తన మీద శరీరాన్ని చూసా ఇష్టపడ్డాడు కాదుగా మీద మనసును చూసే కదా ఇష్టపడ్డాడు ఇలాంటివన్నీ ఇప్పుడు ఆడపిల్లల జీవితాల్లో జరగటం సర్వసాధారణమైపోయింది ఎవడో ఏదో చేసుంటాడో మేధ జీవితాన్ని నాశనం చేసుంటాడో ఎవడో పాపిష్టివాడు చేసిన పాపానికి శిక్షించాలా మేదని ఈ స్థితిలో అనాథల అందరూ వదిలేస్తే తను వదిలేయటం న్యాయమేనా మేధకి తను జీవితం ఇవ్వాలి అయినా తన కడుపులో బిడ్డ అంటే ఎవడో పాపాత్ముడు చేసిన పాపానికి గుర్తుగా ఎందుకు చూడాలి తను మీద రక్త మాంసాలు పంచుకొని పుట్టబోతున్న బిడ్డ అంటే తన బిడ్డ ఏ తన బిడ్డే అయితే తను యాక్సెప్ట్ చేయడం అలాంటిది మేధ కడుపులో బిడ్డ తనది కాదా ఈ విషయం గురించి నాన్నతో మాట్లాడాలి ఈ పెళ్లి ఆపేయాలి రమ్యని తనేమీ ఇష్టపడి చేసుకోవట్లేదు మేధ లేదు అనే దాంతో మేధలాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటే కుదరదని వేరే ఆప్షన్ లేక తను చచ్చిపోతానందని వచ్చే నాన్నొచ్చే శ్యాంప్రసాద్ కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆయన ఒప్పించడం వల్లే చేసుకోవాల్సి వచ్చింది అని తండ్రితో మాట్లాడటానికి సిద్ధపడ్డాడు గౌతమ్ పెళ్లి ఇంకొక మూడు రోజులు ఉందనగా గౌతమ్ స్నేహితులు చాలా మంది దిగారు దిగిన వాళ్ళంతా మేధను చూసి అయ్యో మీద ప్రెగ్నెంట్గా ఉంది ప్రిన్సిపల్గాడు వాడి ఛాందస్వాదాలకి ఏ డబ్బు నోడుకో ఇచ్చి చేశానన్నాడు కదరా వాడికి ఏదైనా బిజినెస్లో లాస్ వచ్చిందో ఏమో వచ్చేసరికి కూతుర్ని చూసావా ఎలా క్యాటరింగులు పాలు వదిలేశాడో లేదంటే పార్ట్ టైం బిజినెస్గా ఇది పెట్టిచ్చాడేమో అనుకున్నారు పాప అబ్బాయిలు అమ్మాయిలు చాలామంది అయితే గౌతమ్ ఏమీ మాట్లాడలేదు అంత దాంట్లో సౌమ్య అని వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్గా ఉన్న ఒక అమ్మాయి వచ్చింది వచ్చి ఆ అమ్మాయి మేధని చూసింది మేధని చూసేసరికి మేధకు పెళ్లి కాలేదనే విషయం అర్థమైంది మరి కడుపులో బిడ్డేంటి ఆ అమ్మాయికి ఆ విషయం అర్థం కాలేదు మేధ దగ్గరికి వెళ్ళి ఎన్నో నెల అని అడిగితే ఎయిత్ మంత్ అంది ఆ అమ్మాయి ఒక్కసారిగా గతంలోకి వెళ్ళి లెక్కేసుకుంది తన లెక్కలు తనకి కరెక్ట్గా సరిపోయినాయి గౌతమ్ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగింది అడిగితే ఏం చేయమంటావు అన్నాడు మరి మేధ సంగతి ఏంటా అని ఏమో ఏ దరిద్రుడు ఏం చేశాడో ఎవడి పాపం అనవసరంగా తన నెత్తి మీద పడి పులుముకోవాల్సి వచ్చిందో తన జీవితం ఏం కాబోతుందో ఆలోచిస్తుంటే మనసు పనిచేయటం లేదు ప్రపంచమంతా పాపంతో నిండిపోయిందే దరిద్రులు ఏంటో ఈ జన్మేంటో ఈ మనుషులేంటో అనుకొని గౌతమ్ లేచి వెళ్ళిపోతే వీడేంటి ఇలా మాట్లాడతాడు అనుకుంది సౌమ్య ఆ తర్వాత మేధగా తెలియకుండా ఆ క్యాటరింగ్ అమ్మాయిని పట్టుకొని మొత్తానికి ఆ క్యాటరింగ్ అమ్మాయిని సెంటిమెంట్లో పెట్టి నొక్కేసి సౌమ్య మేధ ఎలా వచ్చింది ఇక్కడికి అసలేం జరిగింది మొత్తం ఆరాలాగింది గౌతమ్కి చెప్పనందు కానీ మగపిల్లాడు కాబట్టి సౌమ్యకి మాత్రం క్యాటరింగ్ అమ్మాయి మొత్తం జరిగిందంతా చెప్పుకొచ్చింది దాంతో సౌమ్యకి గుండె మండిపోయి మనిషి కుత కొతలాడిపోతూ గౌతమ్ని నిలదీయాలి అనే దాంతో గౌతమ్ దగ్గరికి వెళ్ళాలనుకుందే కరెక్ట్గా అదే టైంకి అందరూ ఫంక్షన్లో మునిగిపోయి ఉంటే గౌతమ్ షాంప్ర సాధి చేపట్టుకొని డాడీ పైకి రండి మీతో మాట్లాడాలని గదిలోకి తీసుకెళ్ళాడో తీసుకెళ్తే ఏంటి నాన్న అని అడిగితే డాడీ మీకు నేను మేధా అని చెప్పాను కదా అవును చెప్పావు కదా తనే నాన్న అని మేధను చూపించాడు మేధను చూపిస్తే చాలా మంచి పిల్లలా ఉందిరా పెళ్ళైనట్టుందిగా ప్రెగ్నెంట్ అనుకుంటాగా పెళ్ళి కాలేదు నాన్న తన జీవితం ఇలా జరిగింది అని చెప్తే ఏ పాపిష్టి వెదవరా అంత పాపానికి పూనుకున్నాడు ఎవరురా అంత దుర్మార్గానికి ఆ పిల్లని బలి చేసింది అని ఆయన మాట్లాడుతూ ఉండగానే కింద మీద అందరికీ జ్యూసిస్తూ అనుకోకుండా నాగమణి పట్టుచీర మీద కళ్ళు తిరిగి జ్యూస్ గ్లాస్ ఒలకపోసేపాటికి మేధని లాగి చంపు అప్ప పెట్టుకొట్టే అడుక్కు తినేదాన గతిలేని దాన అయినా ఇంత కడుపేసుకొని నువ్వు క్యాటరింగులకు రావటం ఏంటి నువ్వెంత నీ బ్రతుకెంత నా చేరెంతో తెలుసా నా చెప్పులు ఎంతో తెలుసా అనేపాటికి మా మమ్మీ వాటి మీదే పోస్తావా అని అరుణ కూడా మీద మీద చేసుకుంది క్యాటరింగ్ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మేడం అనుకోకుండా ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కావాలంటే మీ డ్రైవర్ష ఎక్స్పెన్సెస్ నేను భరిస్తాను అంతేకాని మనుషుల మీద చేసుకొని ఏది పడితే అది మాట్లాడితే మాత్రం మర్యాదలు ఉండవు జాగ్రత్త అనేపాటికి ఇదంతా విన్న సౌమ్య గుండె మండిపోయి ఏడ్రా గౌతమ్ గాడు అని అడిగింది ఫ్రెండ్స్ని పైన అంకులతో మాట్లాడుతున్నాడని చెప్పేసరికి ఇక వెనక ముందు ఆలోచించుకోకుండా బర్రా బర్రా పైకొచ్చి గౌతమ్ శ్యాంప్రసాద్ మాట్లాడుకుంటున్న డోర్ తీసి లోపలికొచ్చి అసలు నువ్వు మీది మనుషుల ఫ్యామిలీ ఏనంటరా మీ అమ్మ అసలు మనిషి పశువారా ఒక ఆడదా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతుందా కింద అసలు ఏం మాటలు రావే మనుషులు మనుషుల చుట్టం చేత కాదా డబ్బున్న మెషిన్లా తయారయ్యారేంట్రా డబ్బులు కోసమేగా రమ్య అనే దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు మీదకి అంత అన్యాయం చేసి ఎలా పెళ్లి చేసుకోగలుగుతున్నావురా అని అడిగింది సౌమ్య నేను ఆ విషయం గురించే డాడీతో మాట్లాడుతున్నాను నువ్వు వరవకు అన్నాడు అంటే మావాడు అదే చెప్తున్నాడమ్మా ఆరు సంవత్సరాలు తన్ని ప్రేమించాను తన లైఫ్ ఇలా నాశనం అయిపోయింది ప్రేమించావా నువ్వు అంది సౌమ్య అవును అన్నాడు గౌతమ్ మరి నీకేం పోయే కాలం వచ్చి అప్పుడు చెప్పలేదు నువ్వు అంది సౌమ్య చెప్పే టైం రాలేదు చెప్పే అవకాశం రాలేదు చెప్పే వీలు ప్రిన్సిపల్ ఇవ్వలేదు అందుకే దాన్ని కడుపు చేసి దాన్ని దిక్కులేనట్టు రోడ్డు మీద వదిలేసావా సారు అంది సౌమ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు గౌతమ్ వేషాలు ఇకరా తెలియనట్టు నా సంగతి బాగా తెలియదు నీకు అంది సౌమ్య ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు అన్నాడు శ్యాంప్రసాద్ ఏం మాట్లాడటం ఏంటండి నిజమే మాట్లాడుతున్నాను ఆ అమ్మాయి కడుపులో బిడ్డకి మావాడు తండ్రి ఏంటమ్మా మరి తప్పు మీవాడు చేస్తే మీవాడు శారీరకంగా కలిస్తే తండ్రి మీవాడు కాక ఎవరవుతారు అంకుల్ అంది సౌమ్య ఏంటి నువ్వు మాట్లాడేదే ఆ రోజు మనం అందరం కలిసి ఎక్స్కర్షన్కి వెళ్ళాం గుర్తుందా ఆ ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత తాగుతున్నావో ఏం తాగుతున్నావో తెలియకుండా మేధ మీద దిగులుతో మేధ వైపే చూస్తూ ఆలోచించుకుంటూ నువ్వు గ్లాస్ మీద గ్లాసు గ్లాస్ మీద గ్లాసు గ్లాస్ మీద గ్లాసు మన ఫ్రెండ్స్ వస్తూ వస్తూ వాళ్ళు ఒక పది బాక్సులు మందు బాటిల్స్ తీసుకొచ్చారు పిచ్చోడు తాగినట్టు తాగేశావు అవునా మేధ లైఫ్లో ఏ ఎంజాయ్మెంటు లేదనే మేధని మరీ ప్రిన్సిపల్ నరకం పెడుతున్నాడనే చివరికి అది కూల్ డ్రింక్ తాగాలన్నా వాళ్ళ నాన్న పర్మిషన్ అడుగుద్దనే దాంతో కోపం వచ్చి నేనే కావాలని దానికి కూల్ డ్రింక్ ఏనని చెప్పి ఒక ఆరు కూల్ డ్రింకుల్లో ఒక్కో దాంట్లో రెండేసి పెగ్గులు మందు చొప్పున కలిపేసి మేధతో తాగిచ్చేశాను దాంతో మేధ తాగేసిందే అప్పుడు మన ప్రిన్సిపల్ వాడు పైకి ఎంతో కనపడతాడు కానీ దరిద్రపు వెధవ అంటే బాగోదు కానీ వాడెవరికి తెలియకుండా పర్సనల్గా వాడి డెన్లోకి శుభ్రంగా ఒక ఫుల్ బాటిల్ మందు తీసుకెళ్ళి అక్కడే ఉన్నటువంటి అమ్మాయిల్ని కర్ల్ గర్ల్స్ని పిలిపించుకొని ఒకళ్ళని వాడు టెంట్లో దూరి హాయిగా తాగి వాళ్ళతో ఎంజాయ్ చేసి పడుకుండిపోయాడు మీదను తీసుకెళ్ళి మేము ఒక టెంట్లో పడుకోబెట్టాం అయితే నాకు అప్పుడే బ్రేకప్ అయ్యి నాలుగు రోజులైంది ఆ దిగుల్లో నా బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చి మా ఇంట్లో వాళ్ళు ఇదిగో మా ఆయనతో నాకు సంబంధం కుదుర్చారని వాడికి ఎలా ఈ నిజం చెప్పాలా అని ఆలోచిస్తూ బయట కూర్చున్నాను అప్పుడే నువ్వు తప్పతాగి వస్తూ వస్తూ ఉన్నట్టుండి గాలికి అలా డేరా కటెన్స్ ఊగుతూ ఉండేసరికి మీద ఉన్న డేరాలోకి వెళ్ళావు ఏం చెయ్యవులే మహా అయితే కనుక మీద నిద్రపోతుందని చూసి వచ్చేస్తాం అనుకున్నాను నేను ఆ తర్వాత నేను మీ ఇద్దరిని చూసేపాటికి మీ ఇద్దరు ఒంటి మీద నూలుపోగులేదు మీ ఇద్దరు కలుస్తూ ఉండటం చూశాను నేను ఆ తర్వాత ఇహ నేను నా బాధలో ఉండిపోయి మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయలేదు ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలిసినా తెలియకపోయినా నాకు బాగానే తెలుసు అక్కడి నుంచి నువ్వు ఒంటి మీద బట్టలు లేకుండా బెడ్షీట్ చుట్టుకొని కొంత దూరం వెళ్ళి పడిపోతే నీ ఫ్రెండ్స్ పనికిమాలిన సన్నాసులు నిన్ను తీసుకొని వెళ్ళారు ఆ తర్వాత నేనే వెళ్ళి మీద ఒంటి మీద బట్టలు లేవని మీదకి బట్టలు తొడిగాను తెల్లారు లేచిన తర్వాత మీ ఇద్దరు లైట్ తీసుకున్నారేమోలే ఇప్పుడు ప్రిన్సిపల్కి చెప్తే అది రచ్చ చేస్తాడని చెప్పి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అనుకున్నాను తేరా చూస్తే ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు లెక్క చూస్తే కరెక్ట్గా ఆ రోజు మీ ఇద్దరు కలిసిన రోజు నుంచి ఈ రోజు వరకు 哇！嗯 మేదకి ఎనిమిదో నెలని నాకు కరెక్ట్గా లెక్క తెలిసింది అంటే మేధ కడుపులో ఉంది నీ అనేగా గుర్తు తెచ్చుకో గౌతమ్ అనేసింది సౌమ్య గౌతమ్కి అప్పుడే గతమంతా ఒక్కసారే కళ్ళ ముందు మెదిలింది ఆ రోజు మేధ ఇహ తనకి కనపడదని ఈ ఎక్స్కర్షన్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోతే మేధ వెళ్ళిపోతుంది అనే దిగులుతో మేధ ముఖం వైపే చూస్తూ ఎంత తాగుతున్నాడో తెలియక తనకి రెండు పెగ్గుల వరకే అలవాటు ఉంది కానీ పిచ్చెక్కినట్టుగా తాగేశాడు గౌతమ్ దాంతో ఆ తర్వాత ఎటు వెళ్తున్నాడో తెలియ వెళుతూ ఉండేసరికి ఒక్కసారిగా టెంట్ లో మీద కనిపించింది మేధ దగ్గరికి వెళితే అమాయకంగా పడుకొని నిద్రపోతుందే మీదను కౌగిలించుకున్నాడు దగ్గరికి తీసుకున్నాడు ఆ తర్వాత ఇద్దరూ అర్థమైంది గౌతమ్కి ఆ తర్వాత అక్కడి నుంచి తను లేచి తను సౌమ్య చెప్పినట్టే బెడ్షీట్ చుట్టుకొని వచ్చి కొంత దూరంలో పడిపోయి ఉన్నాడని ఆ తర్వాత స్నేహితులు తీసుకెళ్ళి తనకు బట్టలు మార్చామని చెప్తే ఏంటిదంతా అనుకున్నాడు ఆ తర్వాత మేధ కూడా అక్కడి నుంచే వెళ్ళిపోయింది ఎగ్జామ్స్ అయిపోయి మేధదారిని మీద వెళ్ళిపోయింది ఇద్దరికీ అసలు ఇలా జరిగిందనే విషయమే తెలియదు అంటే మేధ కడుపులో ఉండే నా బిడ్డ నేను మేధని యాక్సెప్ట్ చేద్దాం పెళ్లి చేసుకుందామని డాడీతో మాట్లాడటానికి వచ్చాను సౌమ్య అని చెప్పేసరికి మీ అమ్మ కింద ఎలా మాట్లాడుతుందో తెలుసా నీతిమాలిన వాళ్ళని లో క్లాస్ వాళ్ళని గతి లేని వాళ్ళని అడుక్కు తినే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పెట్టేకపోతుంది అది అమాయకురాలు దాని కడుపులో ఉంది నీ బిడ్డరా ఇంకా దాని పాపం పోసుకోవద్దు గౌతమ్ నువ్వు అనేపాటికి గబగబా గౌతమ్ శ్యాంప్రసాద్ కిందకి దిగొచ్చారు వచ్చేసరికి అప్పటికే అక్కడ జనాలందరూ గుమ్మగూడారు అల్లుడు పరశురాముని వియ్యంకుడు వియ్యకురాళని రమ్మని శ్యాంప్రసాద్ బ్రతిమిలాడితే రావంటే రావంటే నా మొహం చూసి రమ్మని ఆయన బ్రతిమిలాడితే వియ్యాల వచ్చారు పరశురాం రానంటే నా ఫ్రెండ్గా రాబావా అరుణకి భర్తగా వద్దులే అనే పాటికి పరశురాం కూడా వచ్చాడు గౌతమ్ కిందకు వచ్చి డైరెక్ట్గా రమ్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి ఈ పెళ్లి నేను చేసుకోలేను సార్ దయచేసి నన్ను క్షమించండి ఏ అమ్మాయిని అయితే నేను ప్రేమించానో ఆ అమ్మాయి ఇంతకాలం లేదనుకుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందనుకుని నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు తన నా కళ్ళ ముందే ఉంది తన కడుపులో నా ప్రతిరూపం పెరుగుతోంది తెలిసి చేసినా తెలియక చేసినా ఆ రోజు నేను చేసేది తప్పే కాబట్టి నేను తనకే న్యాయం చేయాలి మీ అమ్మాయికి నేను అన్యాయం చేయలేను పైగా తను నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆడపిల్ల ఇప్పుడు తనకి నేను తప్ప ఎవరూ తోడలేరో కన్నవాళ్ళు కూడా కాటిని వహించారు నేను చేసిన తప్పు వల్ల తను అమాయకురాలు తను నేను లేనిది బ్రతకలేదు దయచేసి అర్థం చేసుకోండి అన్న తర్వాత ఆయన కూడా మెత్తబడి పదమ్మ వెళ్ళిపోదాం అన్నాడు రమ్యనే ఇక సుగుణ నే నీ తప్పే ఉందలే బాబు అన్న తర్వాత మా అన్న మేము ఇచ్చి మేమిచ్చి అనేసరికి శ్రీకర్ సుగునా రామ్మూర్తి బయలుదేరుతుంటే రమ్య మాత్రం ఒక్క నిమిషం అంది గౌతమ్నే ఒక్క నిమిషం అంటే గౌతమ్ ఒక్క నిమిషం అని మేద దగ్గరికి వెళ్ళి మేద కాళ్ళు పట్టుకున్నాడు మోకాళ్ళ మీద కూర్చొని నన్ను క్షమించరా నిన్ను ఆరు సంవత్సరాల పాటు ప్రేమించాను బంగారం ఆ విషయం నీతో చెప్దామంటే మీ నాన్న చండశాసనం ఉండేవాడని చెప్తే మన ప్రేమను ఒప్పుకోడనే పీజీ అయిపోయాక మా నాన్నని తీసుకొద్దాం అనుకునే లోపే నీకు ఎంగేజ్మెంట్ చేసేసాడు నీకు చెప్పడానికి ఒక్క టైం ఒక్క సిచ్యువేషను కూడా నాకు కుదరలేదురా మన పీజీలో ఆ తర్వాత మనిద్దరం అనుకోకుండా కలిశామని నీ కడుపులో బిడ్డ నాదేనని నా వల్లే నువ్వు ఇన్ని దెబ్బలు తిన్నావని నేనే ఆ పాపాత్ముండని నన్ను క్షమించమని నిన్ను పెళ్లి చేసుకుంటానని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని జాలితో దయతో కాదని నువ్వు అంటే నాకు పంచప్రాణాలని నువ్వు లేని ఈ జీవితం నిజం చెప్పాలంటే అర్థం లేకుండా అయిపోతుందని మరి అదేంటి రమ్యని పెళ్లి చేసుకుంటున్నావుగా అని నువ్వు అనుకోవచ్చని నీలాంటి అమ్మాయిని నిన్నే చేసుకోవాలనుకుంటే కుదరదు కాబట్టి మా నాన్న బలవంతం మీదే రమ్యని చేసుకుంటున్నానని దయచేసి అర్థం చేసుకోమని మేధకే పడి పడి విధాలు చెప్పేపాటికి మేధ గౌతమ్ని చేపట్టుకొని పైకి లేపిందే లేపిన తర్వాత గౌతమ్ని దగ్గరికి తీసుకుందే దగ్గరికి తీసుకున్న తర్వాత జరిగిపోయిన దాంట్లో తప్పులు ఎవరి అని నేను అనాలని అడగాలని అనుకోవటం లేదు గౌతమ్ ఎందుకంటే ప్రేమించుకోవటం మనుషుల మధ్య కాదు పశువులు పక్షులు అన్నిటి మధ్య జరుగుతాయి దీనికి అంతటికీ కారణం నిజం చెప్పాలంటే మా నాన్న లేదంటే నువ్వు దిగజారిపోయిన తప్పులు చెయ్యవని నాకు తెలుసు అని మేధ మాట్లాడుతూ ఉండగానే రమ్య అంటే ఏంటి ఇప్పుడు తనని పెళ్లి చేసుకుంటానంటావా ఒకవేళ ఆ కడుపులో బిడ్డ నీదే అయితే తన డెలివరీ ఖర్చులు మనం భరిద్దాం ఆ తర్వాత ఆ బేబీని తీసుకెళ్లి ఆర్ఫోన్లో వదిలేద్దాం తన్ని ఎవడో ఒకడికి గంతక దగ్గ బొంతకిచ్చి పెళ్లి చేద్దాం తన లైఫ్ మా డాడీ సెటిల్ చేస్తాడు ఎవడూ చేసుకోనంటే ఇదిగో మా బావ శ్రీకర్గాడు ఉన్నాడుగా వాడు చేసుకుంటాడు వాడికి ఎలాంటి వాళ్ళనైనా చేసుకొని లైఫ్ ఇవ్వటం అలవాటే వాడికి తప్పేమీ ఫీల్ అవ్వలే అనే పాటికి శ్రీకర్ ఒక్కసారిగా అలాగే చూశాడు రమ్య వైపు ఏం వాగుతున్నావే నువ్వు అంది సుగుణ అరవకమ్మా అనేసరికి గౌతమ్ చూడు రమ్య ఇప్పటి వరకు నువ్వు ఆడదానివని చాలా సంస్కారంతో చెప్పుకుంటూ వచ్చాను నీకేది చెప్పినా కానీ మనిషి జన్మెత్తిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా నీతి నియమం నిజాయితీ అనేవి ఉండాలి పంతంతో ప్రేమనే కావాలి అనుకోకూడదు నీది పైశాచికత్వం నీది పంతం నాకు నీ మీద ఎలాంటి ప్రేమ లేదో ఈ రోజుతో ఇంకొక విషయం చెప్పమంటావా ఇప్పటి వరకు నువ్వు ఆడదానివనే గౌరవం విలువ ఉండేవే ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత అసహ్యం వేస్తుంది నువ్వంటే నాకు అన్నాడు గౌతమ్ అనేసరికి నాగమణి అంటే ఏంట్రా ఎవరో కూటి గతి లేని దాన్ని అమ్మాబాబులు లేని అనాథనే ఈరోజు నీతో కాలు జారి కడుపు తెచ్చుకుంది అసలు ఆ కడుపు నీదేనని గ్యారెంటీ ఏంటి ఆ కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వే గ్యారెంటీ ఏంటి ఏమో ఎవడు తొక్కులకిందో ఎవడెవడు తొక్కులికితే ఆ కడుపు వచ్చిందో దాని బాబులే దాన్ని కాదనుకొని బయటికి గెంటితే ఊళ్ళో వాళ్ళ కడుపులన్నీ నీ అకౌంట్లో వేసుకుంటావా ఏంట్రా నువ్వు బుద్ధి లేకుండా పదో పరకో ఇచ్చి దాన్ని పంపించేయాలి కానీ ఇదేం పనులురా అసలు దీన్ని చేసుకుంటే మనకేం గిట్టుబాటు అవద్దని అనేసరికి నాగమణిని పడేసి శ్యాంప్రసాద్ కొట్టేశాడు అందరిలో గౌతమ్ అమ్మవైపోయావమ్మా అంటే బాగోదు నాన్న ఆఫీస్కి వెళ్ళి వస్తూ ండేవారు కదో నువ్వు రెండుసార్లు ప్రెగ్నెంట్ అయినప్పుడు నాన్న అదే మాట అడుగుంటే నువ్వు తలెక్కడ పెట్టుకునేదానివి అనేపాటికే ఒక పని చేయరా ఇంతని ఖరీదు కట్టు దానికి మహా అయితే గనక నువ్వు దాన్ని ఆరు సంవత్సరాలు లవ్ అన్నావు ఆరు సంవత్సరాలు లవ్ చేసినా నువ్వు దాంతో స్పెండ్ చేసింది వన్ డేనే కదా మహా అయితే వన్ డేలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ దాంతో ఏకాంతంగా గడిపు ఉంటావు అయితే ఇదేమి పెద్ద బ్రహ్మాండమైన ఫిగర్ కూడా కాదు కాబట్టి బయట గాల్ని పిలిపించుకుంటే ఎంత తీసుకుంటుంది ఓకే మహా అయితే గనక ఒక టెన్ ల్యాక్స్ పడే లేదంటే గనక ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ పడే అది దాని దారిన అది వెళ్ళి బ్రతుకుతే ఆ కడుపులో బిడ్డతో నీకే సంబంధం ఉందని ఏ డిఎన్ఏలు దాకో వెళ్ళుద్ది అనుకునేటట్టయితే గనక కాంపన్సేషన్ పడేసి ఆ బిడ్డని తీసుకో ఆ తర్వాత ఏ ఆర్ఫన్లోనో హాస్టల్లోనో పడేద్దాం అంతేగాని ఇలా కడుపులు చేయించుకొచ్చిన వాటన్నిటిని కూడా మనం లైట్ తీసుకోవాలి తప్ప మన రేంజ్ కాని వాటిని మన లెవెల్ కాని వాటిని మనం పెళ్లి చేసుకోవాలి ఫ్యామిలీలు పెట్టుకోవాలి అనుకోవటం కరెక్ట్ కాదురా అనేసరికి తల్లిని కొట్టలేకపోయాడు కానీ గౌతమ్ అరుణని లాగి పెట్టి కొట్టాడు పరశురామ్ మాట్లాడు మాట్లాడుతూ నువ్వు చేసేదే కరెక్ట్ గౌతమ్ నువ్వు తన్నే పెళ్లి చేసుకో అనేసరికి అసలు నువ్వెవడవురా విషయం చెప్పడానికి అంది అరుణ అనేపాటికి ఇప్పటి వరకు నువ్వు ఆడదానివి ఆడ జన్మ ఎత్తావు మీ అమ్మ తప్పుగా మాట్లాడినా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నువ్వు న్యాయమే మాట్లాడతావని ఏమోలో ఆవగించంత ఆశ ఉందే నాకు ఎప్పుడైతే ఒక నిస్సహాయతతో ఉన్న ఆడపిల్ల నీ తమ్ముడు మత్తులో ఉన్నప్పుడు గర్భవతిని చేశానని వాడు ఒప్పుకుంటుంటే ఆ కడుపుకి ఖరీదు కట్టని నువ్వు ఆ కడుపు అసలు నీకే రాలేదని మీ అమ్మ ఎంత బాగా మాట్లాడుతున్నారే భగవంతుడు అనేవాడుంటే నీ బ్రతుకు కుక్కలు చంపిన విస్తరవద్దు చూడని పరశురామ అమ్మ నాన్నల్ని తీసుకుని క్షమించండి మామగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పెళ్లికి వచ్చిన వాళ్ళందరి ముందే గౌతమ్ తాళి తీసుకొని మేధ తాళి కట్టేసి మేధను పెళ్లి చేసుకున్న తర్వాత ఇహ మీదటి ఇంట్లో నేను ఉండను డాడీ నాకు వేరే ఇంటికి ఇంటికిచ్చేసేయండి నేను వెళ్ళిపోతాను అని మేధని తీసుకెళ్ళి ఆ ఇంట్లో మేధకి లక్షసార్లు సారీ చెప్పాడో సారీ చెప్పిన తర్వాత హ్యాపీగా కాపురం పెట్టుకున్నాడో తనకి జాబ్ ఉంది కాబట్టి జాబుకు వెళ్ళొస్తూ మేధని ఒక కేర్ టేకర్ని పనివాళ్ళని పెట్టి పువ్వుల్లో పెట్టి చూసుకోవటం మొదలుపెట్టాడో ఆ తర్వాత శ్యామ్ప్రసాద్ ఆయనే వెళ్ళి అలక నుంచి వచ్చి క్షమించమ్మా అంటే ఎందుకు అంకుల్ అంటే చాలా పెద్ద తప్పే చేశాడమ్మా వాడు అనుకుని ఎవరు చెయ్యరుగా అంకుల్ ఏ తప్పులైనా అనేసింది మేధ ఎంత మంచిదానివి తల్లి నీ అమ్మ నాన్నలు అంత నీచల కడుపున నువ్వు అలా పుడితే నా కడుపును పాపిష్టిదే అది ఎలా పుట్టిందో అనుకున్నాడు ఆయన ఆ తర్వాత ఎప్పుడన్నారా డెలివరీ డేటు నెక్స్ట్ మంతే చెప్పారు నాన్న అన్నాడు గౌతమ్ ఆ తర్వాత మేధ డెలివరీ అయింది బాబు పుట్టాడో మంచి పేరు పెట్టమ్మా అన్నాడు ప్రసాద్ ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా అశ్వత్ అని పేరు పెట్టింది మీద మంచి పేరు పెట్టావు తల్లి అన్నాక కేర్ టేకర్ని పెట్టుకోమ్మా నీ దగ్గరనే ఆయనే రోజు వెళ్ళి మనవన్ని కోడల్ని కొడుకుని చూసుకొచ్చుకుంటూ ఉండేవాడు ఏ రోజైతే కనుక భార్య అలా మాట్లాడిందో ఖరీదులు కట్టమని కూతురు అలా మాట్లాడిందో ఒకటి డిసైడ్ అయిపోయాడు శ్యాంప్రసాద్ యావదాస్తే మొత్తం కూడాను కూతురు నా ఆస్తి నాకు పనిచేసే నేను వాడి దగ్గరికి కాపురానికి వెళ్ళను వాడితో కాపురం చేయనని శ్యాంప్రసాద్ మీద దాష్టికానికి దిగింది దాంతో అల్లుడితో కాపురం చేస్తేనే ఇస్తానన్నాను నేను లేనప్పుడు నేను ఇవ్వను కదే అనేసి కూతురికి పెడతానన్నటువంటి ఆస్తి కాస్త పక్కకు ఉంచేసి ఆయన లెక్క ప్రకారం నలభై ఎకరాల పొలం అలాగే మూడిళ్ళు మూడు స్థలాలు మిగతా ఆయన ఉండే ఇంటితో సహా గౌతమ్ పేరు మీద రాసేసి పేపర్లు తీసుకెళ్లి కొడుక్కిచ్చేసి ఆయన తల్లి బంగారం అలాగే పెళ్లిలో నాగమణికి పెట్టిన బంగారం రేపు కోడలు వస్తే పెడదాం అనుకుని కొన్న బంగారం మొత్తం మీద చేతికిచ్చాడు ఎందుకు ఈ అప్పగింతలో అంటే లేదమ్మా నా ఒంట్లో ఓపిక ఉండగానే మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేయాలరా అని గౌతమ్వి గౌతమ్ చెప్పేసే నువ్వెందుకు నాన్న ఉద్యోగాలు చేస్తూ కష్టపడాలి ఏదైనా బిజినెస్ పెట్టుకో లేదు నువ్వు జాబే చేయాలనుకున్నావు అనుకో వీటి మీద బోలెడంత ఇన్కమ్ వస్తుంది హ్యాపీగా వాడుకోండి జీతం రాళ్ళు ఏ మూలకి సరిపోతాయ్యా మరి నీకు డాడీ అని అడిగితే నేను కట్టించుకున్న రెండు అంతస్తులు ఇల్లుందే ఏం చేసుకుంటానరా నాకు ఎటు కార్లు రెండున్న ఇంటి ముందో నాకు మంచి జీతం వచ్చే ఉద్యోగం ఉంది రిటైర్ అయితే రేపు మంచిగా డబ్బులు వస్తాయి ఎన్నాళ్ళ నుంచి నేను కౌల్ డబ్బులన్నీ ఒక పక్కన రిటైర్మెంట్స్ కోసం అని సేవ్ చేసుకున్నాయి రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి అవి కాకుండా రేపు నాకు పెన్షన్ వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్లో అవి ఉండనే ఉన్నాయి ఆశకి హద్దుండాలి నాన్న ఎందుకు ఇంకా నాకు అని చెప్పి ఇహనైనా నేను ప్రశాంతి అంతంగా ఉండాలనుకుంటున్నానురా అని చెప్పాడు ఆయన ఆ తర్వాత రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా అరుణకే ఇన్స్టాగ్రామ్లో ఒకడు పరిచయం అయ్యాడు వాడి పేరు సుధాకరు అయితే ఆ పరిచయం అయినటువంటి సుధాకరు అరుణ దగ్గర ఉందని గ్రహించాడు పెళ్లి చేసుకుందామని తన కోటీశ్వరుణ్ణని చెప్పేసరికి అరుణ మొత్తం సుధాకర్ గురించి నాగమణికి చెప్పింది ఆ పరశురామ్గా చీచా అంటే వాడి దగ్గర ఉండాల్సిన కర్మ నీకేం పట్టింది రేపైనా విడాకులు పడేయచ్చులే కానీ శుభ్రంగా వెళ్ళిపోమ్మా అంటే వెళ్తే ఎలా బ్రతకనమ్మా నేను అతని దగ్గర ఎంత డబ్బులున్నా సరే వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళగానే నన్ను యాక్సెప్ట్ చేస్తాను పరశురామకి డివోర్స్ ఇవ్వకుండా వెళితే అందే అరుణ అనేసరికి సరేనని నాగమణి తన స్త్రీధనంగా వచ్చిన ఐదెకరాల పొలం అమ్మేస్తే కోటి పాతిక లక్షలు వచ్చినాయి యాభై కాసులు బంగారం ఒక బ్యాగ్లో సర్దేసి ఎన్నాళ్ళుగా పొలం మీద వచ్చిన కౌలు డబ్బులు వాడంగా ఒక ఉంటే మొత్తం కోటిన్నర సర్ది కూతురు కప్ప చెప్పిందే అరుణ ఇంట్లో నుంచి ఒక రాత్రి లేచిపోయిందే పెళ్ళేదే అని అడిగాడు శ్యాంప్రసాద్ ఏమో బిడ్డ దిగులతో మొగుడు కాపురానికి రానివ్వట్లేదని ఎటుపోయిందో ఏమైపోయిందో పిచ్మా తల్లి అని గుడ్లలో నీళ్లు కుక్కుంటున్నట్టుగా నాటకం ఆడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాగమణి ఆ తర్వాత అరుణ డైరెక్ట్గా అక్కడి నుంచి సుధాకర్ని కలిసిందే సుధాకరు డబ్బులు లేక బాధల్లో ఉన్నటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక స్టూడెంట్ పీజీ చేసి సరైన ఉద్యోగం రాక గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకొని తెలుగు మీడియం కావటం వల్ల అమ్మా నాన్నల బాధ్యతలుండి నాన్నకి హార్ట్ ఆపరేషన్ చేయించాల్సి అమ్మకు మోకాళ్ళ ఆపరేషన్ చేయించాల్సి అక్క పెళ్లి చేయించాల్సి తమ్ముడు చదువు బాధ్యతలు ఉన్నటువంటి ఒక అబ్బాయి అప్పటికే ఒక అమ్మాయిని పేకల్లోతను ప్రేమించున్నాడు వేరే దాడి లేక ఇక అరుణ ఆల్రెడీ బరితగించే ఒక మగాడితో రావటానికి మొగుడు వదిలేసి సిద్ధపడింది కాబట్టి అరుణని తాకనైనా తాకకుండా అరుణకి మొత్తు బిళ్ళలు వేసేసి ఒక బుక్లెట్టు పరశురామ్కి ఒక బుక్లెట్టు షాంపూ రాసి అరుణ మత్తులో ఉండగానే అరుణని చితకబాది నీకు ఒక మొగుడు ఒక మగాడు చాలదంటే డబ్బుందని తెలిస్తే కుక్కతోనైనా వెళతావు కదా నువ్వు నీలాంటి ఆడవాటినే ఏ చెప్పుతో కొట్టాలి రూపాయి లేకపోయినా ప్రేమించినందుకు నాతోనే కట్టుబడి ఉంది నన్ను ప్రేమించిన అమ్మాయి చి నీలాంటి ఆడవాళ్ళను తలుచుకుంటే ఉంటేనే ఆడజాతి మీద అసహ్యం వేస్తుందని తీసుకొచ్చి అరుణని శ్యాంప్రసాద్ వాళ్ళ గుమ్మం ముందు పాడేసి అక్కడి నుంచి తన ఫ్యామిలీని తీసుకొని ఊడొదలు పెట్టి తన మొత్తం ఐడిలో ఏమీ లేకుండా చేసేసి వెళ్ళిపోయాడు సుధాకర్ అయితే అరుణ మొత్తంలో పడిపోయిందని వాళ్ళ లోపలికి తీసుకొచ్చి అరుణతో పాటు అక్కడ పడేసి ఉన్న ఉత్తరాల కవర్లు కూడా ఇచ్చారు కూతురు దిగులతో వెళ్ళిపోయిందని నాగమణి అందని వ్యాల వారికి కబురు పెట్టి అప్పుడే ఎలాగైనా పరశురామ్ని అరుణని కలపాలని శ్యాంప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ ఉండగా మత్తులో వచ్చిన అరుణను తీసుకెళ్లి సోఫాలో పడుకోబెట్టి ఆ లెటర్లు శ్యాంప్రసాద్కి ఇచ్చారు ఒక బుక్లెట్ ఆయన తీసుకుంటే పరశురామ్ పేరుతో వచ్చిన బుక్లెట్ని పరశురామ్ వాళ్ళ అమ్మ నాన్న చదివారు అరుణ ఇలా చేసిందని ఇన్స్టాగ్రామ్లో తను నచ్చిందని వచ్చేసిందని కానీ మీ అమ్మాయిని నేను ముట్టుకోలేదని మీ డబ్బులు మాత్రమే ఆశించి తీసుకెళ్లానని మీ అమ్మాయి సేలవతేనని కానీ మీ అమ్మాయి క్యారెక్టర్ వేసుదండి మీ అమ్మాయి లాంటి ఆడదానికి ఒక మొగుడు ఒక మగాడు చాలదని రాసేపాటికి వాళ్ళ గుండె మండిపోయి అక్కడి నుంచి ఆ బుక్లెట్ తీసుకొని వెళ్ళిపోయి జరిగిందంతా పరశురామ్కి చెప్పారు ఇప్పటివరకు సహించి భరించి ఊరుకున్న శ్యాంప్రసాద్ గుండె మండిపోయి ఇక కూతురిని భార్యని కలిపి ఒకళ్ళ మీద ఒకళ్ళని అబద్ధాలు చెప్తారా అని చేతికి దొరికిన ఎక్విప్మెంట్స్ అన్నీ వాడి చితక బాధి వదిలిపెట్టాడు దాంతో ఇక అరుణ అసలు నేనెందుకు తన్నులు తినాలి నాకేం లైఫ్ లేదని నేనెందుకు బాధలు పడాలి నాన్న సహించుకున్నాడు ఏ తమ్ముడు కూడా ఎవరితో ముక్కు మొహం తెలియని దాన్ని ఆ కడుపు ఎవరికి వచ్చిందో తెలియని దాన్నే తనకే వచ్చిందని ఒప్పుకొని పెళ్లి చేసుకొని అదేమో లగ్జరీ లైఫ్ అనుభవించడం నేనేమో నరకాలు పట్టమా నా ముగుడు దగ్గరికి నేను వెళ్తా ఒకసారి వాడి మొహాన్ని ముష్టేస్తే బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతుంది ఇప్పుడు కోట్ల టర్న్ ఓవర్ సంపాదిస్తున్నాడు అని అరుణ పరశురామ్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పింది అప్పటికే పరశురామ్ మనసు విరిగిపోయి తన ఆఫీసులో పిఏగా పనిచేస్తున్న వసంత అనే అమ్మాయిని పరశురామ్ ఇష్టపడటం అయితే ఆ విషయం వసంతకు ఎలా చెప్పాలా విడాకులు అవ్వకుండా అనే తర్జన భర్జన పడుతున్నాడు అరుణ వెళ్ళి సారీ చెప్పి కూర్చుంటే ఎందుకు వచ్చావే ఈరోజు నువ్వు మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావో తెలుసా వేరే ఆప్షన్ లేక వచ్చావో అయినా నీ మనసులో నేనే ఉండుంటే కనుక నువ్వు వేరే మగాడితో ఎలా వెళ్ళిపోయి ఉండేదానివే నీ మనసులో నేను లేను ఇప్పుడు బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి తిరిగి నేను నీకు కనపడ్డాను నా దగ్గరికి వచ్చావు లేదంటే నా మొహమైనా చూస్తావా నువ్వు నీలాంటి వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తోంది నాకు డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు సారీ చెప్తున్నావు మళ్ళీ అంతకుముందు మనం ప్రేమించుకున్న రోజుల్లో ఎలా నటించేదానువో అలా నటిస్తానంటావు నాకు నటన వద్దు నిజమైన ప్రేమ కావాలి నీలాంటి ఆడదాంతో నేను కాపురం చేయలేను నేను గొప్పవుణ్ణి రాముణ్ణి లక్ష్మణుణ్ణి నేను కృష్ణుణ్ణని పురాణ పురుషులతో నన్ను నేను పోల్చుకోలేను నా వడికి నా భార్య నన్ను ప్రేమించాలి నా వడికి నా భార్య నన్ను అర్థం చేసుకోవాలి సుఖంలోనే కాదు కష్టంలో తోడుండాలి సంతోషంలోనే కాదు బాధలో దుఃఖంలో కూడా తోడుండాలి నువ్వు వాటి వేటికి కూడా కరెక్ట్ అయిన ఆడదానివి కాదో నేను నిన్ను ఎందుకు ప్రేమించానని నన్ను నేను చెప్పుతో కొట్టుకొని రోజంటూ లేదో నా తమ్ముడు పెళ్లి చేసుకొని బిజినెస్ పెట్టుకొని భార్యాభర్తలు సక్సెస్ చేసి మా అమ్మకే మా నాన్నకే హ్యాపీగా ఉన్నారనే సంతోషాన్ని ఇచ్చే నా తమ్ముడు వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా నా జీవితంలో నేను నిన్ను పెళ్లి చేసుకొని ఏమనుభవించానో పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరమన్నా పట్టుమన్న నాతో కాపురం చేసావా నువ్వు లేదో ఆ తర్వాత మన ఇద్దరం విడిపోయి ఇప్పటికి ఆరు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాల్లో నీ ఈగో ఒకసారి చెప్పనివ్వలేదు నాకు అలాంటిది నేనే నీ తమ్ముడు పెళ్లికి వచ్చిన రోజున నువ్వన్నావు గుర్తుందా నువ్వు సారీ చెప్పి పదండి కాపురానికి వెళదాం అంటావేమోనని నేననుకుంటే మేధకి ఖరీదు కట్టి ఇమ్మనమన్నావు కదా నీ తమ్ముడు ఒక్కొక్కసారి తను అనుభవించినందుకు ఎంత అని లెక్క కట్టమన్నావు కదా అదే లెక్క కాసేపు నువ్వు నేను కూడా మాట్లాడుకుందాం నువ్వు నాతో కరెక్ట్గా కాపురం చేసింది ఆరు నెలలు ఆ ఆరు నెలల్లో నేను నీ ఒంటి మీద చెయ్యేసింది వంద సార్లు లోపే ఉంటుంది ఆ అన్ని సార్లకి కలిపి నీ ఒక్కొక్కసారికి ఎంతే ఒక్కొక్కసారికి నువ్వేం పెద్ద ఫిగర్ కూడా కాదు కదా మీద ఫిగర్ కాదన్నావు కదా కానీ ఆ డబ్బు నీకు ఇప్పుడు ఇవ్వను ఎందుకంటే నీకు మీ అమ్మకి ఎలుమ నీళ్ళు కావాలి ఇదిగో విడాకుల నోటీసు నేను సంతకం పెట్టాను నువ్వు పెట్టి తేరాలి నువ్వు పెట్టకపోయినా నేను నీతో కాపురం చేయను అని మొహాను విసిరేసి గెంటేశాడు వెళ్ళే అమ్మా నాన్నలకు ఆ విషయం చెప్పింది శ్యాంప్రసాద్ బ్రతిమిలాడిన వద్దంకుల్ అర్హత లేని వాళ్ళని నా జీవితంలో పంపాలని మీరు అనుకోవద్దు అనేసి పరశురామ్ డివోర్స్కి అప్లై చేశాడు మ్యూచువల్లో కూడా అరుణ ఫస్ట్ నేను విడాకులు ఇవ్వను అన్నా సరే అరుణ ఇలా వేరే వాడితో వెళ్లిపోయిందని అలా వెళ్ళిపోయిన ఆడదాంతో నేను కాపురం చేయలేనని ఆరు సంవత్సరాలు నేను ప్రత్యక్ష నరకం అనుభవించాననే విడాకు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాననే సరికి జెడ్జు మొత్తానికి ఇంత నరకం అనుభవిస్తూ ఏమోగాడు కాపురం చేయలేడని విడాకులు మంజూరు చేశాడో అరుణకి కోటి రూపాయలు లేలుమని డిమాండ్ చేసి తీసుకుంది నాగమణి దాంతోపాటు అరుణకి పెట్టిన నగలన్నీ వెనక్కి తీసేసుకుందే ఇక ఆ తర్వాత పరశురామ్ తన ఆఫీసులో పియేగా పనిచేస్తున్న వసంత వాళ్ళ అమ్మ నాన్నలతో వెళ్ళాను అమ్మ నాన్నలు తీసుకెళ్ళి మాట్లాడితే మా అమ్మాయిలో ఏదో లోపం ఉందనుకుంటారు కదండి రెండో సంబంధం అబ్బాయికి ఇచ్చి చేస్తే మా అబ్బాయి రెండో సంబంధం అని మీరు అంటున్నారు పట్టుమని ఆరు నెలలు కూడా అమ్మాయితో కాపురం చేయాల తప్పు మా అబ్బాయిది కాదండి ఆ అమ్మాయిదని మీ అమ్మాయికి కూడా తెలుసు అనేసరికి వసంత పరశురామ్ అంటే నాకు ఇష్టమేనని అతను మంచి మనసు నాకు తెలుసు ఇష్టపడి పరశురామ్ని పెళ్లి చేసేసుకుంది చేసేసుకుని చక్కగా కాపురం పెట్టుకున్నాడు ప్రేమించే భార్య భార్య భర్తలిద్దరు ఆఫీస్కి వెళ్ళి పెళ్ళొస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా అతని జీవితం ఆనందంగా గడిచిపోతుంది అల్లుడే పెళ్లి చేసుకోంగా లేని కూతురు కుంకో పెళ్లి చేయలేకపోవటం ఏంటి నేను అని నాగమణి చాలెంజులు చేసి మొత్తానికి అరుణకి వెతికి 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 ఒక సంబంధాన్ని తీసుకొచ్చింది సంబంధాన్ని తీసుకొచ్చి శ్యాంప్రసాద్ మీద నానా పోట్లాట్లో పోట్లాడి ఆ పదెకరాల పొలము అలాగే ఆ ఇల్లు స్థలము మొత్తం పెట్టమనమని నానా రత్స చేసేసింది అయితే సంబంధం చూసినటువంటి అల్లుడి పేరు సుదర్శను కూతురు పేరు మీద కాదు అల్లుడి పేరు మీద పెట్టమనమని వియ్యాల వారు అడిగేసరికి ఆయన అల్లుడికే రాసిచ్చాడు అయితే సుదర్శను పరశురామ్ పరశురాం లాంటి వాడు కాదు ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత అరుణని ఎగిరిగిరి తంతం మొదలుపెట్టాడు రోజుకు ఐదారు బెల్ట్లు వాడేయటం మొదలుపెట్టాడు కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు మనుషులు కరాఖండిగా ఉండాలి మేకప్ వేసుకోకూడదు ఇంట్లో పని వాళ్ళని పెట్టకూడదు పని మొత్తం అరుణే చేసుకోవాలి పక్కింటి వాళ్ళతో మాట్లాడినా ఊరుకోడు టీవీలో సీరియల్స్ లాంటివి చూడకూడదు సినిమా లాంటివి చూడకూడదు తను చెప్పినట్టే వినాలి తనతోనే బయటికి రావాలి అర్ధరాత్రి రెండింటికి లేపి వంట చేయమన్నా వంట చేయాలి నాకు వంట రాదు కుక్కును పెట్టుకోపోరా అంది అరుణ అనేసరికి చితక బాధేశాడు అమ్మా కొడుతున్నాడే అని నాగమణికి ఫోన్ చేస్తే నాగమణి అల్లుడి మీదకి లంగా ఎగ్గట్టుకొని పరశురామ్ మీదకి వెళ్ళినట్టు వెళ్ళేసరికి నాగమణి అరగంజా చీర కట్టుకొని ఒళ్ళంతా కనపడేలాగా వెళ్తే అసలు నువ్వు వాడదానివేనంటే నీ దగ్గర ఆడ లక్షణాలు ఉంటేనేగా దీనికి రావటానికే ఒక మొగుడుతో కాపురం చేసి మొగుడు వదిలేసిన తర్వాత కూడా దీన్ని పెళ్ళి చేసుకున్నాను అంటే మామగారు దేవుళ్ళంటోడు బావుమరిది మంచోడు అనే దాంతో చేసుకున్నా అలాంటిది ఊరుకుంటాను ఊరుకుంటాననుకుంటున్నావా నాగమణిని కూడా హౌస్ అరెస్ట్ చేసి అత్తను కూడా చూసుకోకుండా రోట్లో వేసి దంచి పారేశాడు దాంతో నాగమణి బాధలు తట్టుకోలేక పై ఫ్లోర్లోంచి కింద ఫ్లోర్లోకి కూతుర్నే చీరేసి పట్టుకోమని చెప్పి కింద ఫ్లోర్ వాళ్ళ బాల్కనీలోకి దూకేసి పారిపోయి శ్యామ్ప్రసాద్ దగ్గరికి వచ్చింది నేను కంట్రోల్లో పెట్టలేకపోయినా అల్లుడు బాగానే పెట్టాడని వచ్చిన దగ్గర నుంచి అల్లుడు నేత చీరలే కట్టించడం మొదలు పెట్టాడు నాగమణితో మెళ్ళలో తాళి నల్లబూసలు నొసట్లో కొంకొని చేతికి మట్టి గాజులు లేదు అత్త దగ్గర అత్త మీదే బెల్ట్ తీయటం మొదలు పెట్టాడు గడగడలాడిపోవటం మొదలైంది అమ్మ కూతుళ్ళు దాంతో ఆయన పక్క పక్క నవ్వుకొని అల్లుణ్ణి నీలాంటోడు ఉండాలయ్యా మొత్తానికి అనేశాడు రెండో అల్లుణ్ణి అలా అరుణ బతుకు కూర్చుంటే తన్ను నుంచుంటే తన్నుగా గడిచిపోవటం మొదలైంది ఆ తర్వాత అరుణకే నేను కనమన్నంతమంది పిల్లల్ని నువ్వు కంతేరాలని ఫిక్స్ చేసేసాడు సుదర్శను ఈలోపు గౌతమ్ ఏదైతే కనుక హాయిగా కాపురం పెట్టుకొని బాబుకి ఆరు నెలలు కూడా వచ్చేసాయి హ్యాపీగా తన జీవితం తను గడుపుతుంటే రమ్య ఎంతకాలంగా నానా రత్స చేసేసరికి రమ్యని ఒక గదిలో హౌస్ అరెస్ట్ చేసి పెట్టేశాడు రమ్య టార్చర్ తట్టుకోలేని రామ్మూర్తి నేను మారిపోయాను బావనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది బయటకు వచ్చిన తర్వాత శ్రీకరికి సారీ చెప్పి సుగుణకు సారీ చెప్తే కూతురు మారిపోయింది అనుకున్నారు ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళొస్తాను డాడీ ఆఫీసులో కొన్ని థింగ్స్ ఉన్నాయి తెచ్చుకుంటానని ఆఫీస్కి వెళ్ళింది ఆ రోజు గౌతమ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని ఆఫీసులో పెద్ద ఎత్తున పార్టీ ఇస్తున్నారు మేధని రమ్మంటే మేధకి అంత క్రితం రోజు బాబు వాళ్ళ లేక నువ్వు వెళ్ళిరాలే గౌతమ్ పర్లేదు నేను కూడా వెళ్ళనులే అంటే పర్లేదు నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళి అక్కడ అందరూ నిన్ను మెచ్చుకుంటుంటే నేను నువ్వొచ్చి చెప్తే ఆ వీడియోలు చూపిస్తే ఉంది నేను రెస్ట్ తీసుకుంటాను నువ్వు వెళ్ళరా అని భర్తను సాగ నంపింది మేధ వెళుతూ ఉండగా గౌతమ్కి ఎందుకో ఒక్కసారిగా తూలు వచ్చినట్టు అనిపించింది మేధ వచ్చి అమ్మవారి బొట్టు ముఖాన్ని పెట్టి చే రక్ష కట్టి నీకేం కాదలే వెళ్ళిరా అందే ఆ తర్వాత ఆఫీస్కి వచ్చి గౌతమ్ అలా పాటికి ఫ్రెండ్స్ అందరూ కంగ్రాచులేట్ చేశారు వైఫ్ని తీసుకురాలేదంటే బాబు ఇలా ఇబ్బంది పెట్టి నిద్రపోలేదంటే ఓకే ఓకే అన్నారు గౌతమ్ని తాగమని ఫ్రెండ్స్ ఫోర్స్ చేసిన నేను మానేశాను బాబు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది నా భార్య ఇచ్చే కిక్ ముందు ఈ కిక్కు నాకు పనికి రాదులే హ్యాపీగా నా బాబు నా వైఫ్ నా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నావు ఎందుకురా డిస్టర్బ్ చేసుకోవటం ఏ జన్లో చేసుకున్న పుణ్యమో నా మీద మొహం చూస్తే నాకు ఒక్కసారి కోటి పండుగలు తన ముఖంలో కనిపిస్తాయని పొంగిపోతూ గౌతమ్ చెప్పటం దూరంగా ఉన్న రమ్యకి నచ్చలేదు దాని ఒంటి మీద చేయేశాడు కాబట్టి కమిట్మెంట్ ఇచ్చి దాది ప్రెగ్నెంట్ అయింది కాబట్టి దాన్ని చేసుకున్నాడు నా ఒంటి మీద చేయిస్తే వీడు నన్ను చేసుకుంటాడు కదే అని అక్కడున్న ఫ్రెండ్స్తో అంటే అంతేగా మరి అన్నారు అనేసరికి అక్కడే ఒకళ్ళు డ్రగ్స్ తీసుకుంటుంటే ఆ డ్రగ్స్లో నుంచి నాలుగు టాబ్లెట్లు ఎత్తుకెళ్ళి గౌతమ్ తాగే జ్యూస్లో పడేసింది రమ్య అది తాగిన తర్వాత తూలొస్తోంది గౌతమ్కి ఏంట్రా అంటే నీ ముందేగా సీలో జ్యూసేగా అన్నారు వాళ్ళు ఆ తర్వాత తూలిపోతున్న గౌతమ్ని భుజం మీద వేసుకొని తన ఫ్రెండ్స్ను కూడా వెంట పెట్టుకొని తన ఫ్రెండ్స్ ఫ్లాట్కి తీసుకెళ్ళింది రమ్య గౌతమ్కి తెలుస్తూనే ఉంది తను మీద కాదు రమ్య అని అయితే నేనే నీ వైఫ్నే నన్ను సుఖపెట్టు రా అని గౌతమ్ని కౌగులించుకొని కాళ్ళు వాటేసుకునే గౌతమ్ ఫోన్ ఆన్ చేసి వీడియో ఫోను మూలక పెట్టాడు పెట్టేసరికి నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ప్రాణం ఆ రోజు మన ఇద్దరం టెంట్లో కలిసామే అలా నన్ను సుఖపెట్టు నన్ను ప్రెగ్నెంట్ ఇద్దరం పెళ్లి చేసుకుందాం నేను ఉండలేను రారా అని రమ్య అంటున్న మాటలన్నీ రికార్డ్ అయితే ఫ్రెండ్స్ బయట నుంచి వీడియోలు తీయటం మొదలుపెట్టారు గౌతమ్ నువ్వు నా భార్యవి కాదని నాకు తెలిసే నువ్వు ఇంకా ఎంత దిగజారిపోతావో చూద్దామని నీతో వచ్చానని జుట్టు పట్టుకొని రమ్యని బయటికి గెంటేసి డోర్ వేసుకొని డోర్ మూసుకొని తెల్లారే తెల్లారేపాటికి రమ్య తన తానే గోళ్ళతో గిచ్చేసుకొని అమ్మ నాన్నలకి బావకి కబురు పెట్టి ఆ తర్వాత గౌతమ్ని అందరి ముందు పరువు తీయాలని ఆఫీసులో వాళ్ళందరికీ కబురు పెట్టింది అందరూ వచ్చేసరికి గౌతమ్ గది తలుపులు దబదబా బాత్తే తలపట్టుకొని బయటకొచ్చాడు వచ్చేసరికి గౌతమ్ తన శీలాన్ని దోచుకున్నాడని తన జీవితం నాశనం చేశాడని రమ్య మొత్తం పితూరీలన్నీ గౌతమ్ మీద మోసుకొచ్చి చెప్పింది రమ్య స్నేహితులు కూడా నిజమే గౌతమ్ తన జీవితాన్ని నాశనం చేసి తను చేర్చాడని చెప్పారు అయితే గౌతమ్ అక్కడే పడుండాలి ఉండాలి నా ఫోన్ ఏది అనేసరికి శ్రీ స్పీకర్ తెచ్చిచ్చాడు తెచ్చిచ్చేసరికి ఆ ఫోన్ ఆన్ చేసి రామ్మూర్తికి చూపించి మీ ముఖం చూసి మీ కూతుర్ని ఊరుకుంటున్నాను లేదంటే ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేవాడిని ఆడదా ఇదే దీనిలాంటి దాన్ని ఏ మగాడైనా పెళ్లి చేసుకుంటాడా అనేసి ఫోన్ చూపించాడు రమ్య కాళ్ళు పట్టుకోవటం అతని మీద పట్టడం షర్టు బటన్లు తీయటం అతను ముద్దులు పెట్టుకోవాలనుకోవటం అవన్నీ చూసే శ్రీకర్ కూడా అసహ్యం కలిగి సుగుణం కూడా చిరాకు పుట్టిపోయిందే దాంతో ఎందుకు ఎంత దిగజారిపోయిందో కనుక్కోండి ఎంతసేపు వీడియో రన్ అయిందో చూడండి మీ అమ్మాయిని బయటికి గెంటేసి తలుపులు వేసుకున్నాను నేను నాకు డ్రగ్ ట్యాబ్లెట్లు ఎవరు కలిపారో ఉరై వెళ్ళి సీసీటీవీ ఫుటేజీలు తీసుకురాపో అని ఫ్రెండ్ను పంపించాడు గౌతమ్ అయితే ఆ ఫ్రెండ్ ఫుటేజీలన్నీ అక్కడి నుంచి వెళ్ళకే వీడియోలు సెండ్ చేసేసరికి రమ్య వాళ్ళ నాన్న అదంతా చూసే ఇంకా ఎంత దిగజారిపోతావే అని రమ్యను పడేసి తుక్కు రాగొట్టి తీసుకెళ్తే బావనే పెళ్లి చేసుకుంటానంది నేనే పెళ్లి చేసుకోను అల్లుడు అనేసరికి నాకేం తక్కువ మావయ్య ఎంతోమంది ఆడవాళ్ళు నా కంటి చూపు తాకితే చాలు అనుకున్నారో ఒక మగాడి మీద మద పిచ్చితో నీ కూతురు అలా వెళ్ళి పడిందే వాడికి నీతుంది కాబట్టి గౌతమ్గా నీ కూతురుని లేదంటే దీని బొత్తుకు ఏమై ఉండేదే ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేసి చేసుకోమంటావు జీవితాంతం నేను బయటికి వెళ్తే వచ్చేసరికి ఎవడి చొప్పులు ఇంటి ముందు ఉన్నాయా అని వెతుక్కునే కర్మ నాకేం పట్టలేదని నెల రోజులు తిరగకుండా శ్రీకర్ వేరే అమ్మాయిని తన తనగా ఇష్టపడి ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు రమ్యని ఇక పరువు పోయినటువంటి రామ్మూర్తి అమెరికాలో ఉండేటటువంటి ఒక సాదాసీదాగా చదువుకొని వెళ్ళిన మధ్యతరగతి అబ్బాయికి ఆస్తి మొత్తం భారీగా కట్నం ఇచ్చి రవి అనే అబ్బాయికి రమ్యనిచ్చి పెళ్లి చేశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రమ్య ముట్టెపొగరు చూపించడంతో రవి దంచేసి రమ్యని మొత్తానికి కొమ్ములు విరిచి కంట్రోల్లో పెట్టి అక్కడికి వెళ్ళాక ఎంఎస్లో పారేసి ఉద్యోగంలో పడేశాడు ఇక ఇటువైపున చూస్తే గౌతమ్ ఇంకా ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని రాత్రంతా రాలేదేంటి నువ్వు అనే గౌతమ్ కౌగులించుకొని మేధ ఐ మిస్ యూ అనేసరికి ఆ మాటకి పొంగిపోయాడు గౌతమ్ ఇహ నేను ఇక్కడ ఉండ నాన్న అని ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకొని తన జాబ్ కూడా మానేసి వేరే ఊళ్ళో బిజినెస్ ప్లాన్ చేసుకుని మేధని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత మేధకి మరో బాబు పుట్టాడు ఆ తర్వాత గౌతమ్ బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయి అరుణతో అరుణ రెండవ భర్త సుదర్శను ఐదుగురు ఆడపిల్లల్ని కనిచ్చాడు ఈ ఐదు సంవత్సరాల్లో నాగమణి కంప్లీట్గా మన్ను తిన్న పాము అయిపోయింది ఇక ఆ తర్వాత మేధా వాళ్ళ నాన్న పోయాడని ఆ తర్వాత మేధా వాళ్ళ అమ్మ పోయిందని అమెరికా నుంచి వాళ్ళ అన్నయ్య తిరిగి వచ్చి చెల్లెలు ప్రేమించిన వాడినిచ్చి చెల్లెలకు పెళ్లి చేసి ఆస్తిని మూడు వాటాలు వేసి చెల్లి వాటా చెల్లికిచ్చి తన వాటా తను తీసుకుని ఎక్కడుందా అని మేధ కోసం వెతుక్కుంటూ వచ్చి జరిగిన గతం అంతా తెలుసుకుని మేధ ఆస్తి పత్రాలు మొత్తం మేధకు రావాల్సిన వాటా అంతా మీద చేతిలో పెట్టి జాగ్రత్తగా ఉండమ్మా నేను ఇక్కడే ఉంటున్నాను టచ్లో ఉండమనమని చెప్పి మరీ వెళ్ళారు అన్న చెల్లెలు అలా కోరుకున్న భార్య గౌతమ్ సొంతమైందే కోరుకున్న జీవితం గౌతమ్ సొంతమైందే కొడుకు సుఖాన్ని సంతోషాన్ని కోరుకున్న శ్యాంప్రసాద్కి కొడుకు విషయంలో ఉన్న తృప్తి అరుణ విషయంలో ఏ రోజు లేదో పరశురామ్కి వసంతకి ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టే పచ్చగా సంతోషంగా ఉన్నాడు ప్రతి క్షణం అరుణ పెద్ద తప్పు చేశాననే అనవసరంగా పరశురామ్ని చేజార్చుకున్నాననే మంచి చెప్పాల్సిన తల్లే డబ్బు పిచ్చి నేర్పిచ్చి తన జీవితాన్ని నాశనం చేసిందనే ప్రతి క్షణం సుదర్శన రూపంలో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూ ఐదుగురు ఆడపిల్లలకి తల్లిగా మిగిలిపోయింది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అని దీనత్వంలో బాధలో ఉన్న ఆడపిల్లకి ఖరీదులు కట్టిన అరుణకి చివరికి ఆ గతి పట్టిందే ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ